వెల్కమ్ టు ఓపెన్ హార్ట్. ఎలా ఉన్నారు? బాగానే ఉన్నాం. అంత వ్యవస్థలో ఈ పెళ్లి మార్పుల్లో అసలు మనిద్దరం ఇట్లా కూర్చోవటమే కొంచెం తప్ప. ఇవన్నీ నీ మీ ఫీల్డ్ అది అయిపోయింది, మా ఫీల్డ్ అయిపోయింది, తప్పదు కదా. ఎప్పుడో డిగ్రీ చదివిన తర్వాత ఇద్దరం రాజకీయాలకు పనికిరాని వాళ్ళము, కానీ నువ్వు మాత్రం రాజకీయంలోకి వెళ్ళావు. వెళ్ళింది ఇంతకాలానికి 30 ఏళ్ళకి సూటుగాను అని చెప్పి రిటైర్ అవ్వాలా లేదా వాలంటరీ రిటైర్మెంట్ ఏదో ఒకటి అసలు ఆలోచన ఎందుకు వచ్చింది? ఇప్పుడు నీకు కూడా తెలుసు, కాలేజ్ చదివే రోజుల్లో కల్చరల్ ప్రోగ్రామ్స్లో గేమ్స్లో ఎప్పుడు ఉండేవాడిని, కానీ ఆ కాంటెస్ట్లు కానీ అవును లోక మన కాలేజ్ ఎలక్షన్కి ఎప్పుడు నేను దూరంగా ఉండేవాడిని. కాలేజ్ అయిపోయిన తర్వాత వెళ్ళినా ఊళ్ళోకి వెళ్ళంగానే నా చుట్టూ పరిస్థితులు చూసి పంచాయతీ నిలబడిన అందరూ వచ్చినా కూడా నాతో సూట్ కాదు వద్దని చెప్పాను. అనుకోకుండా ఫ్యామిలీ ఓరియంటెడ్గా పొలిటికల్గా వచ్చినటువంటి జీలో ఏమో తెలియదు. 67 ప్రాంతాల్లో ఫస్ట్ టైం ఎలక్షన్ వచ్చినప్పుడు మా నాన్నళ్ళ కారుల్లో ఎర్రజెండాలు అవి చూసిన సందర్భంలో ఒక విధమైనటువంటి కాంగ్రెస్ దాని మీద వ్యతిరేకత, అది తెలియదు ఎందుకనేది. ఎమర్జెన్సీలో కూడా మనం ఫైనల్లో ఉన్నప్పుడు ఎమర్జెన్సీ వచ్చింది, తెలియకుండానే దానికి వ్యతిరేకంగా ఆ రోజునటువంటి జనతా పార్టీకి తిరిగాము. నిజంగానే ఆ రోజున ఏమాత్రం తిరిగినా జైల్లో పెట్టేవాళ్ళు, ఎమ్మడబడేవాళ్ళు, తిరిగేవాళ్ళు. ఆ విధంగా జనతాలో చేశాం. అవును. తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత వ్యవసాయం వ్యాపారాలు చేస్తున్న సందర్భంలో తెలుగుదేశం రావడం, ఎన్టీ రామగారు రావడం, ఆయన స్పీచెస్ వినటం, సరేలే అనే ఉద్దేశంతో రావడం, దాంట్లో కొద్ది యాక్టివ్ రోల్ రావడం, గెలిపించడం, అనుకోకుండా థామస్ వాళ్ళు కాంగ్రెస్ మన భాస్కర్తో వెళ్ళిపోవటం, మళ్ళీ బై ఎలక్షన్ రావడం, సరే అటు పెద్దవాళ్ళకి పిల్లలకి కాంప్రమైజ్ క్యాండిడేట్గా నన్ను పెట్టడం, ఊహించింది కాదు, మేము అనుకుంది కాదు. అవును. సో అందరూ కలిసి కామన్ క్యాండిడేట్ నన్ను పెట్టడం అయిపోవడం, 5 ఏళ్ళు అయిపోవడం అయిపోయింది. ఈరోజు 30 ప్రతిసారి కూడా మన నేచర్కి వెళ్ళేటప్పుడే మా నాన్న అన్నాడు మనకెందుకు రాజకీయాలని, అందులో మిడిల్ క్లాస్లో మనకెందుకు, నీకన్నా డబ్బులు సంపాదించుకుంటే మాత్రం ఆ ఫీల్డ్కి వెళ్ళొద్దు అనేటువంటి మాట ఆయన చెప్పటం, సరే నీ జీలు ఉంది కాబట్టి వచ్చిందేమో, సరే వెళ్తాను, వాళ్ళు ఇస్తే నిలబడదాం, ఉంటే సేవ చేద్దాం, ఏ రోజు కూడా డబ్బులు ఇచ్చి ఆశ ఉంచును, ఆశ వచ్చే రోజు తప్పుకోవాల్సి వస్తే తప్పుకుంటాను తప్ప ఆ మాట నిలబెట్టుకుంటాననే మాట చెప్పాం. అది ఇప్పటిదాకా ఆ మాట నిలబెట్టుకున్నాననే ధైర్యం, నమ్మకం, కాన్ఫిడెన్స్ ఉంది. అది అది ఓకే, అది ఎవరికి వివాదం లేదు అసలు. ఆ పరిస్థితుల్లో నువ్వు అన్నట్టు ఎంట్రీ అలా వచ్చామో 30 ఏళ్ళు కూడా అటే ఆటుపోటులతోటి, సరే ఎన్టీ రామారావు గారు అనుకోకుండా ఈ పార్టీ కూడా అటువంటిదే, కరప్షన్ చేయకుండా ఉండడానికి ఆస్కారం ఉంది. ఎన్టీ రామారావు గారు లాంటి వాడితో తలబిరుసుగాను లేకపోతే నిజంగా చెప్తే ఆయన ఎంత మొండిగా ఉన్నా అంత ప్రేమించే మనిషి, నిజాయితీని తీయించబట్టి ఆ పార్టీలో మేము మనగలిగాం, ఆయనతో నిలవగలిగాం. ఆయన ఉన్నటువంటి లక్ష్మీ పార్వతి గారు చేసుకున్న సందర్భాల్లో కూడా ఆయనకి చెప్పినా ఆయన కోపం వచ్చినా ఆయన స్వీకరించే పరిస్థితి, అటువంటి పరిస్థితుల్లో నెట్టుకుంటూ వచ్చాం. తర్వాత చంద్రబాబు గారు క్యాబినెట్లో ఏపోయినా మేము ఫీల్ కాలేదు, అటువంటిది క్యాబినెట్లోకి వచ్చాం అయిపోయింది, 5 ఏళ్ళ ఎమ్మెల్యే ఎక్కువ అనుకున్నాం, 5 ఏళ్ళు 30 ఏళ్ళు అయిపోయింది, మంత్రి అనేది ఊహించలేదు, మంత్రి అయిపోయాం, మంచి క్యాబినెట్ ఇరిగేషను, ఎక్సైజ్లు, ఎడ్యుకేషన్ లాంటివి చేసాం, అన్నీ చేసాం. రాజకీయంలో వచ్చిన దానికి రిగ్రెట్ కాదు, కానీ పారుతున్న పరిణామాలు. ప్రజాస్వామ్యం బాగా ఉంటుంది కావాలనుకుని కోరుకునే వాళ్ళకి రోజు రోజుకి ఇది వైడన్ అవుతున్న సందర్భంలో, ఇదేం కొత్తగా అనేది కాదు, రోజు వైడన్ అవుతాను అనుకుంటా అనుకుంటున్నాం. కానీ ఈసారి కానీ లాస్ట్ టైమే మనం ఉండలేము అనుకునేటువంటిది మా కార్యకర్తల మీటింగ్లో ఎలక్షన్ ముందు కూడా నేను చెప్పడం జరిగింది. అవును. పబ్లిక్గా చెప్తే మా కార్యకర్తలు అందరూ కూడా రియాక్ట్ అవ్వటం, సార్ కరెక్టే, నువ్వు రా ఉండాల్సిందే, ఇప్పుడు దాకా రాముడి వేషం వేసావు, ఇక రాముడి వేషం వేస్తే నడవదు, కృష్ణుడి వేషం వేయాల్సిందే, నువ్వు కాపాడాల్సిందే, ఇవన్నీ చేయాల్సిందే అనే మాట చెప్తే నేను కూడా నవ్వుతో చెప్పేవాళ్ళకి, అయ్యా నువ్వు చెప్పింది కరెక్టే కానీ అందరికీ అన్ని వేషాలు సూట్ కాదు, మళ్ళీ వేస్తే ఇప్పుడు ఒక్క వేషం అవుతుంది మనకు వద్దు అని చెప్తే పాపం వాళ్ళు నిలబెట్టారు. ఇవాళ కూడా వస్తారంటే నిజంగానే మాట్లాడలేని పరిస్థితి, ధైర్యంగా నిలబడలేని చేస్తే మీ టీవీల దగ్గర నిలబడ్డా, బయట నిలబడ్డా, ప్రజాస్వామ్యాన్ని తిడుతున్నారు, ఎమ్మెల్యేలను తిడుతున్నారు, దొంగలు, దోషులు, లంగాలు, లుచ్చాలనే కాడికి వచ్చిన సందర్భంలో, మరి 30 ఏళ్ళు ఉన్న సందర్భంలో దాన్ని ఫేస్ చేయాలంటే వాస్తవాలు అయ్యి, వాళ్ళు తిట్టే దాంట్లో కూడా కొంత వాస్తవాలు ఉన్నాయి, దాన్ని ఫేస్ చేయాలంటే. కానీ దాంట్లో కూడా మంచి చెడు రెండో ఉన్నాయి కదా. నేను లేవంట, లేకపోతే నేను ఎట్లుంటాను ఇప్పుడు దాకా? ఉన్నావు కరెక్టే, కానీ ఇప్పుడు నీ పోటీవాడు తప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది లేదా తప్పుకునే ఆలోచన చేయాల్సిన పరిస్థితి వచ్చిందంటే దానికి ఎవరు బాధ్యులు? ఇప్పుడు అందరూ బాధ్యులే. ఇప్పుడు నేను ఇవాళ ఏదో ఒక పునీతుండయ్యాననేటువంటిది కాదు, ఈ వ్యవస్థ కాదు, ఈ వ్యవస్థలో
కాంప్రమైజ్ అవుతూ కొద్ది 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 చేసేవచ్చాం. కానీ ఇక మనకు తట్టుకోలేని పరిస్థితి. దీనికి కారణం అనేది నేను చెప్పేది ఏంటంటే, దాదాపు రాజకీయం చేయాలన్నా కూడా ఒక నాలుగు వ్యవస్థలు కావాలి. ఒకటి వ్యక్తిగతంగా మనం తయారైనా, ఒకటి ప్రజలు కార్యకర్తలు మించి పొలిటికల్ పార్టీ, ఇక మీరు అన్నట్టు నాలుగోది మీడియా కూడా ఒక పాత్ర వచ్చింది. అవును, ఈ నాలుగింటిని బ్యాలెన్స్ చేయాలనేటప్పటికల్లా డబ్బులు పొట్టిన వేళలాగా అన్నిటికంటే ముఖ్యమైనది ఇది అయిపోయి, ఇప్పుడు దీని పాత్ర ఎక్కువైపోయింది. అవును, ఈ ఐదుని చూస్తే మీరు ప్రజల్లో ఇన్ని సంవత్సరాలు ఉండి ప్రజల్ని తిట్టడానికి సిద్ధంగా లేను. కానీ వ్యవస్థలో వచ్చిన మార్పుల్లో ప్రజలు కూడా తమకేం కావాలని అర్థం కాక ఈ వరవళ్ళలో వాస్తవాల్ని చెప్పుకునేటట్లేరు, తప్పులు నిలదీసేటట్లేరు, కాంప్రమైజ్ అయిపోయి వాళ్ళు డబ్బులను నిస్సారంతో కులాలతో మతాలతో వాళ్ళు కూడా ఒక మూసలో పడిపోయారు. అవును, అలానే కార్యకర్తలు పాపం అలిసి అలసిపోయో లేకపోతే చుట్టూ చూసి ఈ మధ్యన వచ్చినటువంటి రాజశేఖర్ ఈ గవర్నమెంట్లో అన్ని చూసిన తర్వాత రాజకీయం అంటే అదిరా సంపాదించుకోవాలి తప్ప ఇదేమిటి రానటువంటి పాపం దాంట్లో వాళ్ళు వెళ్ళిపోయారు. ఇక పొలిటికల్ పార్టీలు కూడా ఉన్న వాటిలో నా పార్టీ బెటర్ అనేటువంటి ధైర్యంతో నేనున్నా, అన్ని వ్యవస్థలు అన్ని పార్టీలు కూడా స్థిరమైనటువంటి దాంట్లో లేవు అనేది నగ్న సత్యం. స్టిల్ మా నాయకుడిగా పోల్చుకున్నా పార్టీ పరచుకున్నా ఉన్నానని చెప్పడం కాదు, నా మనస్సాక్షిగా అది బెటర్ అని నేను అంటూ వచ్చాను. ఉన్నంతలో బెటర్ అని నమ్ముతున్నాను, వాస్తవాన్ని కూడా అనుకుంటున్నా. ఓకే, ఇక మీడియా పాపం నేను మీడియాను అనే ముందు నేను కొంచెం సిగ్గుపడాల్సి వస్తుంది. ఎందుకంటే ఈ రోజు వరకు కూడా కప్పు కాఫీ ఎప్పుడైనా భోజనం పెడితే తప్ప అవి ఏమి నేను చేసరగను, డైరెక్ట్గా కూడా ఏమి ఇచ్చరగను. అని అనాలంటే తప్పవుద్ది, కానీ ఏం జరుగుతుందో వాస్తవం అందరికీ తెలుసు. ఊళ్ళో నిలబడాలన్నా స్టింగర్ దగ్గర ఉన్నా పేపర్ దగ్గర ఉన్నా మీడియా ఉన్నా ప్యాకేజీలు ఈ వ్యవస్థలో అది కూడా ఎవరి చేతిలో లేదు, అది కూడా జరిగింది. ఒక వ్యవస్థ మినహాయింపు ఉండదు ఇక. వీటన్నింటిని మించి గెలిచి తీరాలంటే ఇందులో డబ్బు కావాలి. డబ్బు కావాలి అంటే ఎవరు ఎన్ని చెప్పినా ఇదన్నా ఉండాలి, అది కూడా ఇచ్చేటట్లేరు. బెదిరిస్తేనో కొడితేనో తప్ప రావు. ఆ ట్యాంక్ లో పడాలి, మనం నల్లాలు ఇప్పాలి. నా ఓటాడికి ట్యాంక్ లో పడేది లేదు, నల్లలు ఇప్పితే రావు. ఈ ఉత్త నల్లాలతో సంసారం చేయడం మంచిది కాదనే మాట నేను చెప్తూ వచ్చాను. ఇది వాస్తవం కాబట్టి చెప్పి నడిచే రోజులు కాదు కాదు. ఇప్పటి వరకు కూడా దండం పెట్టాం, గౌరవం ఇచ్చాం, పోలీస్ స్టేషన్ లో కార్యకర్తలు వేసి ఫోన్లు చేయకుండా నడిపాం. ఎవరన్నా వస్తే అరే భయ్ గుళ్ళకి దళ్ళకి నాగిరి లేవు, నా ట్యాంక్ లో పడవు, నేను ఇవ్వను అంటే కూడా తీసుకున్నారు. కానీ ఇవన్నీ అడ్డమయ్యే పరిస్థితుల్లో జనాలు అంత భావ్యం కాదని మనం అడ్డం తప్పుకుంటే మంచిది. సో తినడో తిననివ్వడో అనే పరిస్థితి తెచ్చుకుని ఒక స్టేజ్లో ఎక్సైజ్ చేస్తే నా సహచరులు నా ఎమ్మెల్యేలు మంత్రులు కూడా గడ్డివాబు దగ్గర కుక్క కాపలా నువ్వెందుకు రా అని అది చెప్తున్నా అని తిట్టిన రోజులు అన్న రోజులు నవ్వుతా ప్రేమతా అన్న రోజులు కూడా నేను చూశాను. ఎక్సైజ్ లో ఉన్నప్పుడు వెళ్ళి ఎమ్మెల్యే మంత్రి అయ్యి నా కానిస్టేకి వెళ్తే గంజాయి అమ్మడబడితే 7-8 వేల ఓట్లు పోగొట్టుకున్నాను కదా. అక్కడంతా ట్రైబల్ కాబట్టి ఇవన్నీ నేను ఏదో ఒక విధమైనటువంటి వైరాగ్యంతో మాట్లాడే కాదు, రియాలిటీ వచ్చినప్పుడు మనం ఏదన్నా మాట్లాడాలా. నిజంగా నేను చెప్తా, టీవీలు కానీ ఎక్కడైనా వెళ్ళినప్పుడు మాట్లాడుతుంటే మనసు ఉంది. ఒక టీవీకి వెళ్ళాను, ఈ 294 మందిలో ఎవడ చక్కకున్నాడు దొంగలు కదా అంటే రియాక్ట్ అవ్వాల్సి వచ్చింది. నువ్వు చెప్పిన దాంట్లో ఎలక్షన్లో నిజమే, ఎందుకంటే ఇది నగ్న సత్యం కనపడేది. ఎలక్షన్లో పెట్టింది 50,000, ఇవాళ 10 లక్షలు అంతే ఖర్చు పెడుతున్నామా? అవును, కొన్ని కొన్నిసార్లు 10 లక్షల దగ్గర 10 కోట్లు పట్టి పెట్టాడు వ్యవస్థలో. 10 కోట్లు ఎన్ని నీతులు చెప్పినా నా ఓటోడు కూడా కనీసం నిలబడాలన్నా కనీసం నడపాలన్నా ఎన్నో కొన్ని పెట్టాల్సి వస్తాను. అంతేగా పరిధి మించి అవి ఎక్కడి నుంచి వస్తున్నాయి అనేది కూడా మానసికంగా ఉన్నటువంటి. అవును, ఎలక్షన్ కాబట్టి ఎవడో కొంతమంది ఇవ్వచ్చు, పార్టీ ఇవ్వచ్చు, కానీ ఆ గిల్టీనెస్ వాడేమనుకుంటాడు, అందరూ ఇడు ఈడు కూడా పోతున్నారు, ఈడికి ఎక్కడి నుంచి వచ్చినాయి, ఆ దొంగల లిస్టులో మనం పడుతున్నాం. యాక్చువల్లీ కనుక అటువంటి దాన్ని ఎప్పుడో నేను ఒప్పుకునేవాడిని. ఎలక్షన్లో తప్పు చేస్తున్నాం, ఇది పబ్లిక్గా జరుగుతూ ఉంది. ప్రజాస్వామ్యంలో ఆ రోజున మన కురు సామ్రాజ్య సమయంలో పాంచాల్ని కనుక వస్తే భీములు దుర్యోధనులు వాళ్ళతో పాటు మహామహులు ద్రోణుడు పాండవులు బలవంతులు కూడా కళ్ళప్పగించి చూసుకున్నట్టు ప్రజాస్వామ్యం అందరి ముందు పబ్లిక్గా నీ మీడియా సాక్షిగా ప్రజల సాక్షిగా అంత పరాభవం చూస్తుంటే కూడా లైసెన్స్ ఇచ్చాము చూస్తున్నాం. ఆ పరిస్థితి అయిపోయింది కనుక అన్నా లాభం లేదు కాబట్టి అనాలన్నా ఇప్పుడన్నా ఇట్లాంటి మాట్లాడాలన్నా ఇంకా ధైర్యంగా అందులో ఉండి మాట్లాడలేమో, బయట ఉంటే కాస్త మాట్లాడచ్చు, అది న్యాయం చేయొచ్చామనే బాధ వచ్చాం. నా పాయింట్ ఏంటంటే ఒక ఒక మంచి ఉద్దేశంతో వచ్చావు, సో ఉన్నంతలో చెడిపోకుండా 30 ఏళ్ళు నెట్టుకొచ్చావు, 5 సార్లు గెలిచావు, అది బాగానుంది. ఇప్పుడు ఇట్లాంటి సందర్భాల్లో పూర్తిగా కుళ్ళిపోతుంది వ్యవస్థ అని భావిస్తూ ఉన్న కొద్ది మంది కూడా వెళ్ళిపోతూ ఉంటే అప్పుడు ఏమిటి దానికి పరిష్కారం ఏంటి అంతిముగా? ఇప్పుడు కుళ్ళిపోతా ఇప్పుడు ఇది
ఇది కృష్ణుడిలాగా గీత చెబితే నడిచే రోజులు కాదు. ఆ విధమైనటువంటి చాణక్యము లేకపోతే ఆ విధమైన కృష్ణుడు చెప్పినటువంటి గీతోపదేశాలతో అయ్యేది కూడా కాదు. ఈరోజున ఎవరు చెప్పినా వాస్తవాల్లో ఒకటి ఉంది, ఉండి చెప్పాలా, తప్పులు చేస్తూ చెప్పాలా, అది ఉండాలంటే చేయక తప్పదు, చేసిన తర్వాత చెప్పే నైతిక హక్కు లేదు. ఇది ఒక విషవలయంలో ఏం చేయాలో మీరు చెప్పాలి, ప్రజలు కూడా ఆలోచించుకోవాల్సిన సమయం ఉంది. మీరు ఒక రెడీ ఉన్నాళ్ళు కూడా పోతున్నారంటే ఒక్కొక్కసారి అనిపించేది, చాలా సీరియస్గా అనిపించే సందర్భం ఏంటంటే మన ఓటు వాళ్ళు ఇంకా కుషన్లాగా ఉండి ఇది నిజంగా కుళ్ళిపోయిన తర్వాత మళ్ళీ బాగుపడుతుందేమో, అంతవరకు మోక్షం లేదేమో, మన ఓటు వాళ్ళు ఇంకా పోస్ట్పోన్ చేయడం ధర్మమా, లేదా కొలను చేయడం మంచిదా, ఏదో ఒకటి ఒక ర్యాపిడ్గా జరిగిపోతే అన్న మంచి మార్పు వచ్చి ఒక నిజంగా చైతన్యం వచ్చి జనాలు కూడా భరించలేక విప్లవాలు ఎప్పుడు వస్తాయి, ఆ పరాకాష్ఠ దగ్గర దగ్గరకు వచ్చింది, ఇంకా తొందరగా వస్తే మంచిదని నేను ఫీల్ నాకు అనిపించే మాట చెప్తున్నాను. సో అది పూర్తిగా కుళ్ళిపోవాలని కోరుకుంటున్నావు తొందరగా? అంటే కుళ్ళిపోయిందని అనడానికి కూడా ఈడు ఎక్కిన తర్వాత ఈడు లేదా ఎవడో అనొచ్చు, ఈడు వెళ్ళిపోయిన తర్వాత ఈడు ఓడిపోదాన వెళ్ళిపోయి మాట్లాడుతున్నాడు అనొచ్చు, ఆ భయం నాకు ఎప్పుడూ లేదు. ఆ వాతావరణంలో చెప్పడానికి చేయడానికి ఉన్న వ్యత్యాసం, నిజంగా చెప్పాలనుకున్నప్పుడు కావాలనుకున్నప్పుడు ఇక్కడుండి చెబితేనే దానికి విలువ అనేది నా ఫీల్. ఓకే, సో మరి మీ నాయకుడు ఏమన్నాడు చంద్రబాబు అసలు ఈ నిర్ణయం ప్రకటించినప్పుడు నేను పోటీ చేయనని? కొంచెం ఆయన లాస్ట్ టైం చెప్పినప్పుడు అసలు రూల్ అవుట్ చేయడం క్వశ్చన్ లేదన్నాడు. పోయిన ఎలక్షన్ నేను ఇంకా ఇతరుల దగ్గర కూడా మాట్లాడినప్పుడు నువ్వు నిజంగా అంటున్నావా, నిజంగా అంటున్నా అయితే నీ నిర్ణయం కరెక్టే అన్నారు. అది ఆయనకు వచ్చి చెప్పినప్పుడు లాస్ట్ టైం ఉన్న పరిస్థితుల్లో దేంట్లో కొంచెం రూల్ అవుట్ చేయడం, ఈసారి నేను ముందు నుంచే కొద్దిగా చెబుతూ వచ్చాను. చెప్పిన సందర్భంలో ఆయన కొంచెం బాధపడటమును, నేను ఆ ఒక్కడికే పట్టిందా, మీకు పట్టలేదా, మీరేనా, నేను కాదా అంటే పాపం ఆయన నేను ఒక మాట అన్నాను, సార్ మీరు ఏమో దాంట్లో ఇరుక్కు పరి మీరు రాలేరు, అవును నేను ప్రతిసారి కొంత వేసులుబాటు పెట్టుకున్నాను, ఇవ్వండి అని ఆయన 4-3 సార్లు మెల్లమెల్లగా చెప్తూ వచ్చాను. సో కార్యకర్తలో లేదా నగ్గురు వాళ్ళు చెప్పినప్పుడు కొంచెం బాధపడ్డారు, వైలెంట్గా కూడా మాట్లాడారు, ఈ సందర్భం అను వెళ్ళేది లేదంటే ఎవడో వస్తున్నాడు ఇట్లాంటి సందర్భాలు చెప్పినప్పుడు నేను నాకు సఫకేషన్లో ఉన్నాను రోజు, మీకు న్యాయం చేయలేను, అదొక విధమైన గిల్టీతో నేను చేయలేను కాబట్టి నన్ను ఎక్స్క్యూజ్ చేయమని పాపం వాళ్ళకి చెప్పాను, వీళ్ళకి చెప్పాను, అది కొంచెం బాధాకరమే. వాళ్ళకున్న అనుబంధం ఊళ్ళలోకి నిన్న మొన్న వెళ్ళినప్పుడు కూడా లేడీస్ 30 ఏళ్లలో బీడీ కార్మికులు కానీ లేడీస్ కానీ డాక్రా సంఘాలు కానీ మహిళలు కానీ ఆ ఉన్న అటాచ్మెంటు ప్రేమ చూసినప్పుడు వాళ్ళు మాట్లాడే మాటలకి బాధ అనిపిస్తుంది, కొంచెం బాధ కాదు కళ్ళ నీళ్లు తిరిగిన సందర్భాలు కూడా ఉంది. కానీ ఏం చేయాలి, మళ్ళీ ఆశం వేయాలి, మళ్ళీ అక్కడికే వెళ్ళాలి. ఆ అనుబంధానికి మాత్రం నిజంగానే వ్యవస్థను కూడా గవ్వాలని అనలేని పరిస్థితి, ఏమాత్రం ఇంత చేస్తేనే ఇంత పెట్టుకున్న వ్యవస్థని మాట్లాడటం కరెక్ట్ కాదు, ఇంకా మంచి చేసేవాళ్ళు ఉంటే ఆదరిస్తారని ఒక నమ్మకం అయితే ఉంది. అంటే మంచి చేస్తే ఆదరిస్తారు అది కరెక్టే, అంటే మంచి చేయటం వేరును వ్యవస్థలో ఉండి పోరాటం ఒక బాగా ఎంచుకునే మార్గాన్ని బట్టి ఉంటుంది అది, అంటే అది కూడా కష్టం అవుతుంది. సో పలాయనవాదం అని అనొచ్చుగా కొంతమంది ఇంతకుముందు పర్సెంట్ సరే నేను ఇందాకే చెప్పాను ఎవరో అంటారని కాదు, ముందు అంతరాత్మ ఎస్ నేను చేసేది ఇప్పటివరకు కూడా అదే ఉన్నాను. ఒక్కో సందర్భాల్లో ఇప్పుడు మా నాన్నగారు చెప్పిన మాటలు నాకు గుర్తొస్తూ ఉంటాయి. ఎప్పుడన్నా మొక్కదన్న తోట కాపులా ఉన్న సందర్భాల్లో ఆకలి అయినప్పుడు అవసరమైనప్పుడు 2 కండలు ఇరుచుకుని కాల్చుకుంటే తప్పులేదురా, కానీ ఆ తోటని ఏదైనా కొట్టుకుని సంచులు మోపులు ఎత్తుకెళ్తే దొంగతనం అవుతుంది, ఇది తప్పు లేదు అనేటువంటి ఒక మాటల్లో ఈ వ్యవస్థలో ఉన్నప్పుడు నాకు ఎప్పుడు అది స్ఫూర్తిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఏంది ఎలక్షన్ అప్పుడు వచ్చినప్పుడు ఈ చందాలు అవి వచ్చినప్పుడు దాన్ని ఆ విధంగా ఫీల్ అయ్యే పరిస్థితి, అట్లానే ఎక్కడన్నా కూడా 1 రూపాయి ఆశించకుండా చేయడానికి, అలానే ఆ విధంగా చేస్తే ఆ దొంగతనం మనకు వస్తుంది అనేటువంటిది ఎన్టీ రామారావు గారు చెప్పినట్టు రాజకీయంలో ఎవరున్నా తప్పు చేస్తే గల్లా పట్టుకోండి, మంత్రులైనా గల్లా పెట్టుకోండి అనే మాట వచ్చినప్పుడు ఈ రెండింటిని నేను దృష్టిలో పెట్టుకునే నాకు స్ఫూర్తిగా కూడా ఆ కరప్షన్ అనే దాని మీద వాటి మీద ఒక క్లారిటీ తీసుకున్నాను. ఒక చిన్న నాకు రాజకీయంలో మొదట అసెంబ్లీలో అడుగుపెట్టే రోజున నేను మనస్ఫూర్తిగా అనుకున్నాను, అసెంబ్లీ ఏమిటి, నా ఓటాడు ఏంటి, అప్పుడు నాకు 29 ఏళ్ళు, నేనేమిటి, మహామహులు సుందరయ్యులు పెద్ద పెద్దలు వాళ్ళ పేర్లు చదువుతుంటే వాళ్ళ మధ్యన వాళ్ళ అనుభవం ముందు నేను వెళ్తున్నాము అని అనుకున్నాను. 5 ఏళ్ల తర్వాత నేను కొద్దిగా బెటర్ కదా, వీళ్ళ ఉన్న వాళ్ళల్లో బెటర్ కదా అని అనుకున్నాను. ఈ సఫకేషన్ కార్యకర్తలకు వెళ్తే వాళ్ళు కొద్దిగా పనులను పోలీస్ స్టేషన్లు ట్రాన్స్ఫర్లు అని
మా పార్టీల దగ్గరికి వస్తే ఎన్టీ రామారావు గారు పైరవీలు వద్దని వద్దని, ఎవడన్నా తప్పు చేస్తే అవినీతి చేస్తే గల్లా పెట్టుకోమని ఈయన, అంటే అటువంటి వివక్షమైనటువంటి దాంట్లో బతుకున్నాం. నాకు కూడా అనిపించింది ఎవడో నా గల్లా పట్టుకోవటం ఎందుకు, అవసరమైతే మాట్లాడిన ఆయన నిలదీయాలనేటువంటి అభిమానంతో ఉన్నాము. అవకాశం వాళ్ళు ఇచ్చారు. అదే సందర్భంలో ఒక ఈ ఈ మధ్య సందిగ్ధంలో మానసికంగా ఇబ్బంది పడ్డ రోజులు ఒక ఊళ్ళోకి వెళ్ళాం, డేకంపల్లి అని ఊళ్ళో. వాళ్ళు ఒక విగ్రహాల ఇనాగ్రేషన్ నన్ను పిలిచారు. ఆశ్చర్యకరమైన పరిస్థితి ఏంటంటే, ఒకటి అల్లూరి సీతారామరాజు, రెండోది నేతాజీ సుభాష్ చంద్రబోస్, మూడోది గాంధీ. మూడు విగ్రహాలు ఉన్నాయి. కూర్చుని ఆలోచించి ఆలోచించుకుని ఆ రోజున ఆ ఉన్నటువంటి నా మనసులో ఉన్న డైలమా పోయింది. ఎందుకంటే ఒకటి అల్లూరి సీతారామరాజు నిజాయితీగా లేకపోతే ఆ కక్ష దాంతో మన్యం లాగానో రాడికల్స్ లాగా పోరాడితే నిన్ను తీసేస్తారు, నేను తీసేస్తారు. అవును. ఇక రెండోది ఏంటంటే గాంధీ. పాపం అంత మహాత్ముడిది వెప్పి ఆయన పేరు మీద గాంధీ టోపీ పెట్టుకుని జనాల్లో 50 ఏళ్ళు 60 ఏళ్ళు కాంగ్రెస్ బతికినట్టు బతకాలంటే బతకవచ్చు. ఈ రెండు మార్గాలు మనకు సూట్ కావచ్చు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ లాగా నడిచిన అన్ని రోజులు తలకాయ దించుకోకుండా ఉందాం, ఉంటే అది డిసప్పేర్ అవుతామా, మనం డిసప్పేర్ అవుతామా ఇష్యూ, కానీ తలకాయ మాత్రం ఉంచుకోవద్దు ఆయన సాక్షి. కానీ ఆ నిర్ణయం ఈ రోజు కూడా నాకు ఒక స్ఫూర్తి, నాకు నా మైండ్ సెటప్ కి అది సెట్ అయింది. ఓకే. అంటే అసలు కేవలం తెలంగాణ ఏర్పడటం వల్ల ఇక్కడ ప్రాంతీయ విభేదాలు వచ్చి, ప్రాంతీయ విభేదాలు తర్వాత ఇక్కడ వచ్చి స్థిరపడిన వాళ్ళందరినీ సెటిలర్స్గానే భావిస్తూ, సో ఇప్పుడు నువ్వు తెలంగాణ వాడివి కాదన్న ఉద్దేశంతో, జనం కొంచెం విడిగా చూస్తారన్న ఉద్దేశంతో కూడా నువ్వు ఈ పోటీ నుంచి విరమించుకోవడానికి కారణం అన్నారు. అసలు ఏంటి, అసలు ఈ దీంట్లో అసలే నువ్వు ఇప్పుడు ఇంతకీ తెలంగాణ వాడివా, ఆంధ్రవాడివా, ఎవరు నువ్వు? ఇప్పుడు ఈ ఆర్గ్యుమెంట్ చేస్తుంటే చాలా నవ్వుస్తావు. ఎందుకంటే ఎప్పుడన్నా ఆ మాట అన్నప్పుడు అనుకుంటే అది ఒక పిరికి వాడికి మాట్లాడే మాటగా నేను ఎప్పుడు కూడా ఇన్ని సందర్భాల్లో మాట్లాడు. నువ్వు డైరెక్ట్గా మాట్లాడావు కాబట్టి నేను అడుగు. అసలు మనిషి అనేవాడే వలస జీవి. అవును, మనిషి అనేవాడే సంచార జాతి. సంచార జాతి అది అంతే. అందులో మనం ఒక ఇండియన్గా ఉన్నాం. ఐ హ్యావ్ ఎవ్రీ రైట్ టు లివ్ ఇన్ ఎనీ పార్ట్ ఆఫ్ లైఫ్. అవును. అది ఈడు చెప్పేది కాదు, ఎవడో ఈ మాట్లాడే టీఆర్ఎస్లో ఇంకోటికి ఒక సమాధానం కూడా కాదు. ఇక మూడోది, వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారే, ఈ దేశం ఎప్పుడు వచ్చింది? 1947 స్వాతంత్రం. మేము అప్పటికే తెలంగాణ దేశం, నైజాం దేశానికి ఆంధ్ర నుంచి 1940 ప్రాంతంలో అప్పుడు నిజాం కూడా అందరూ పిలిపించి నిజాం సాగర్ వస్తే, ఎస్, ఆ రోజున పొలాలు అమ్ముకున్నాం, ఇక్కడ చీపుకుండొచ్చు వచ్చిండొచ్చు మా పేరెంట్స్, మా తాతలు తండ్రులు కొనుక్కున్నాం ఉన్నాం. అది అయిపోయిన తర్వాత అసలు రాష్ట్రం ఏర్పడింది ఎప్పుడు? 1956. నేను పుట్టింది ఎప్పుడు? 1954. అవును. ఇక్కడే పుట్టడం జరిగింది, అదేనా, ఇక్కడే డిగ్రీ చదువుకోవడం జరిగింది. నేను చదువుకోవడం కాదు, ఇక్కడే బతకడం జరిగింది. దాదాపు 5 సార్లు ఎమ్మెల్యే అయ్యి దాదాపు నేను ఉన్న నన్ను ఎవడో అంటాడనో లేదు. ఈ మాటలు అప్పుడప్పుడు కొంతమంది రాజకీయ లబ్ధి కోసం అప్పుడప్పుడు మాట్లాడేవాళ్ళు కూడా ఉన్నారు, కానీ నా కాన్స్టెన్సీ జనవల్ బుద్ధి చెప్పారు. మొదటిసారి అన్నప్పుడు కూడా బుద్ధి చెప్పారు. ఒక నా క్లాస్మేట్ ఒకటి అడిగాడు, బాలరెడ్డి గారు ఆయన సెటిలర్ అంటున్నావు, నువ్వు నిజామాబాద్ నుంచి వచ్చి డిచ్పల్లిలో నిలబడుతున్నావు, నువ్వు సెటిలరా, ఈడ పుట్టినోడు సెటిలరా? మళ్ళీ పాపం బాలరెడ్డి గారు అనలేదు, ఎవరు అనలేదు. ఆఖరికి ఇప్పుడు మా కేసీఆర్ ఇప్పుడు మాట్లాడుతున్నాడు. కేసీఆర్ దాదాపు మేము 85 నుంచి మేమంతా కలిసి ఉన్నాం, అందరం తెలిసి ఉన్నాం. ఆ జిల్లాకి నేను ఇన్ఛార్జ్, నా జిల్లాకి అతను ఇన్ఛార్జ్. అవును. నాకు మంత్రి ఇవ్వాలని అతను తిరిగాడు, ఆయన మంత్రి ఇవ్వాలని నేను తిరిగాను. ఇద్దరం కలిసి తిరిగాం, ఇద్దరం కూర్చున్నాం, ఎన్నేళ్ళు పగళ్ళు రాత్రులు కూర్చున్నాం. ఇప్పుడు ఏదైనా మాట్లాడితే రాజకీయంగా ఎవరు, కేసీఆర్ కూడా ఎక్కడ మాట్లాడలేదు. ఒక్కసారి ఏదో వెంగళరావు అని నన్ను పోల్చేది మాట్లాడినట్టుగా ఉంది. మా వెంగళరావు కొడుకు ఇప్పుడు సీట్ ఇస్తున్నాడు. అవును. ఎవరన్నా వీళ్ళు కూడా వస్తే మేము సీట్ ఇస్తామనేటువంటి మాట వింటున్నాను. నీకు కూడా ఇస్తానంటున్నాడు. నాకు ఫోన్ చేయలేదు, ఎందుకంటే నా మనస్తత్వం తెలుసు కాబట్టి నాకు చేయలేదు. ఇంత సహచర్యలు చేశాడని మీ టీవీలోనే ఎక్కడో చూశాను. ఎందుకంటే నాతో ఎప్పుడన్నా కనపడ్డా బాగానుంటే గౌరవిస్తాడు, నేను గౌరవిస్తా, కానీ నన్ను రమ్మనే సాహసం లేకపోతే ఆలోచన ఏ పేరు చెప్పినా అతను చేయలేదు. ఇది ఒక భాగం. అసలు ఇంకొకటి ఆశ్చర్యం ఏంటంటే, దేశం కానీ దేశంలో పుట్టి ఎవరితోనైతే మనం ఏ ఇంగ్లీష్ వాళ్ళతోటో ఫారినర్స్తో పోరాటం చేశామో
అటువంటి సోనియా అని దేవత అని కాళ్ళు మొక్కేటువంటి ఈ నాయకులు అక్కడక్కడ ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగిన నన్ను ఆ మాట మాట్లాడితే వాళ్ళ యొక్క మనస్తత్వం బయటపడద్దు, కానీ ఆ భయాలకి ఈలోచన కాదు. ఈ యొక్క ఆలోచనతోటే నేనున్నాను తప్ప. లాస్ట్ టైం కూడా కేసీఆర్ కూడా టికెట్ నన్ను 6-3 నిలబడమని వాళ్ళు అడిగినప్పుడు, ఏదో గంగారెడ్డి ఇక్కడ నిలబడతాను అన్నప్పుడు అప్పుడే చెప్పాను, అసలు నేనే నిలబడినని చెప్పి మా చంద్రబాబు పోయి చెప్తున్నారు, పోయి నన్ను నువ్వేం అడుగుతావు, ఎవడో గంగారెడ్డి కోసం ఇంకోటి కోసం నేను ఎందుకు పార్టీ మారాలి, నేను నాకు అవసరమే లేదు వదిలేసేయని మాట అతనికే చెప్పాను. ఒకసారి కనుక హరీష్ కూడా ఉన్నాడు, కనుక ఆ భయాలకి ఆలోచన చేసేది కాదు. అసలు భయాలనేది నాకు ఇంటా వంట లేదు, ఆలోచన కూడా లేదు, కాబట్టి అది లేదు. ఇంకొక చిన్న మాట్లాడేవాళ్ళ వ్యూవర్స్కి ఒక చిన్న సలహా ఏంటంటే, ఇవాళ వలస లేతేనో లేకపోతే ఈ సెటిలర్ అనేది అమెరికాకి వెళ్తున్నారు, వీళ్ళందరూ పరుగు పరుగు మాట్లాడేటువంటి కోదండరామ్ పిల్లలు డల్లాస్లో ఉన్నారు, నేను చూశాను మాట్లాడాము. అక్కడే ఉన్నారు కేసీఆర్ కూతురు కొడుకులు అక్కడ ఉన్నారు, పాపం ఇంకా పిల్లలు కూడా మనవలు కూడా పుట్టుంటారు, వాళ్ళకి బోర్న్ సిటిజన్గా వాళ్ళకి ఒక బ్రాండ్ కూడా ఉంటే ఉండుండొచ్చు. అవును, అమెరికా వెళ్ళే వాళ్ళనేమో మనం ప్రోత్సహిస్తున్నాం, అదే ఉన్నటువంటి మైగ్రేషన్ రిలేటెడ్ దుబాయ్కి వెళ్ళే వాళ్ళని డిస్కరేజ్ చేస్తాం. అవును, ప్రాస్పరస్ ఉన్న దగ్గరికి వెళ్ళే వాళ్ళని ఎంకరేజ్ చేస్తాం, లేని దగ్గర ఉంటుంది మనకన్నా బెటర్ ప్రాసెస్ అక్కడికి వెళ్ళారు. బెటర్ లైఫ్ ఉంటుందంటే వెళ్తారు, దాంట్లో కూడా ఇంకా మంచి దాన్ని ప్రోత్సహిస్తున్నాం, కాబట్టి అది కూడా కరెక్ట్ కాదు. ఇంకా సర్ప్రైజింగ్ ఏంటంటే, అమెరికా వెళ్ళిన తర్వాత అక్కడ పుట్టినాళ్ళు కూడా ఉన్నారు, దే హ్యావ్ ఏ సిటిజన్ బోర్న్ సిటిజన్, కొంతమంది 12 ఏళ్ళు దాటితే సిటిజన్షిప్ వస్తుంది, కొంతమందికి ఏమో గ్రీన్ కార్డ్ ఉంది 5 ఏళ్ళు దాటి, కొంతమంది H1 ఉంది, కొంతమందికి ఏమో అసలు ఇల్లీగల్గా ఉన్నవాళ్ళు. అవును, ఎక్కడైనా ప్రాబ్లం ఇల్లీగల్స్ తో. అవును, అమెరికాకి ప్రాబ్లమే, వెళ్ళిన వాళ్ళకి ప్రాబ్లమే. అట్లానే తెలంగాణ ఆంధ్ర ఇష్యూ వచ్చినప్పుడు కూడా అప్పుడు కూడా ఇల్లీగల్గా ఇచ్చిన జాబులకు కానీ ఇల్లీగల్గా ఏదైనా చేసిన వాళ్ళతోటి ప్రాబ్లం తప్ప లీగల్గా ఉన్నవాడు ఐ హ్యావ్ ఎవ్రీ రైట్. కాబట్టి అది అని నేను అనుకోను. అక్కడికి వెళ్ళి ఇప్పుడు పుట్టినాళ్ళు కూడా తెలంగాణ గురించి మాట్లాడుతున్నారే, తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం పెట్టారే. అవును, కనుక వాస్తవాలు మర్చిపోయి జనాల్ని మభ్యపెట్టే విధంగా. ఇంకొకటి ఏంటో సర్ప్రైజింగ్గా, కేసీఆర్ కానీ మా హరీష్ వీళ్ళందరూ ఏమన్నారు, ఎస్ తెలంగాణ ఏర్పడినా ఇండస్ట్రియలిస్టులకి వాళ్ళకి మేము రెడ్ కార్పెట్ ఇస్తామని. అవును, ఆ రోజున కూడా భూముల్ని సాగు చేసేవాళ్ళు లేక నిజాం రెడ్ కార్పెట్ భరిశాడు. అవును, ఇవాళ ఈయన మాట్లాడుతున్నాడు, ఇప్పుడేమో నిన్న మొన్న చూసాం కొంతమంది వస్తే కూడా టికెట్లు ఇస్తామన్నారు. ఇంకా తెలంగాణ ఏర్పడితే మళ్ళీ వీళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ బతిమాలో లేకపోతే వాళ్ళ దగ్గర ఆధారపడో వీళ్ళు రాజకీయం చేయబోతున్నారు. అవును, కనుక చెప్పడం వేరు, ఆ ఇష్యూని రాజకీయ లబ్ధి పొందడం వేరు, అవకాశం కోసం మాట్లాడటం వేరు. కానీ మాట్లాడే దాంట్లో వాస్తవాలు జనాలు అర్థం చేసుకుంటారు. కొన్ని ఎమోషన్స్ ఉన్నప్పుడు లేకపోతే రెచ్చగొట్టినప్పుడు వాళ్ళని చూస్తే పిటీ అనిపించింది, భయపడటం నేను ఎప్పుడు భయపడలేదు, నా గురించి కాదు. ఎలక్షన్ లో కూడా ఇన్ని సందర్భాలు వచ్చినాయి, నేను మొదటిసారి నిలబడ్డప్పుడు కూడా ఇదే మనిషిని కదా, ఇదే నిజవర్గం, మాకున్న ఓట్లు 4,000, ఈ రోజున నిజామాబాద్ రోజుల్లో 2,500. అవును, కానీ ఆ ఫీలింగ్ లేనటువంటి తెలంగాణ, ఒక విధంగా చెప్పాలంటే తెలంగాణలో ఆ భావం ఉంది, ఒక రాజకీయ పోరాటం ఉంది, అణగారిన వర్గాల మీద ఒక రాజకీయ చైతన్యం ఉంది. ఇవాళ నేను ఎవరినో అంటున్నానని కాదు, ఇవాళ ఆంధ్ర వెళ్తే కుల పోరాటాలు కుల రాజకీయం ఎక్కువ ఉంది, భయంకరంగా ఉంటుంది అక్కడ. తెలంగాణ రాయలసీమకి వెళ్తే ఫ్రాక్షన్ పాలిటిక్స్, ఆడితో పోల్చుకున్నప్పుడు ఇది బెటరు, నేను పుట్టిన గడ్డ కాబట్టి నాది అనుకుంటున్నాను, నేను ఇంకొకటి కించపరచాలని కాదు. ఈ వ్యవస్థలో మన రాష్ట్రంలో ఉన్న 3 ప్రాంతాల్లో ఉన్న రాజకీయ పరిస్థితులు నేను విశ్లేషించి నీకు చెప్తాను. అవును, కనుక ఇప్పటికి కూడా ఈ రోజు ఏంటంటే ఈ టెంపరీగా ఒక ఈసారి సీఎం అవుతాడా లేదా ఇంకోసారి అవుతాడా, కానీ ఇరా ఇది వదిలిపెట్టినా ఈ గడ్డ వర్గ పోరాటాలకు లేకపోతే సామాజిక పోరాటాలకు అడ్డా కాబోతాను. ఇది ఎవరన్నా కకృతి పడు లేకపోతే రాజకీయ లబ్ధిలో ఒక టర్మ్ కోసం ఆలోచిస్తే, ఎందుకంటే ఈ పోరాటం చేసిన వర్గాలు ఈ విమలక్కలైనా ఇంకొకళ్ళైనా ఉన్నటువంటి సిపిఎం ఎమ్మెల్యేలంతా ఎవరి మీద పోరాటం చేశారు, పెట్టుబడిదారీ వ్యవస్థ. నిన్నటిదాకా చంద్రబాబు ఉంటే చంద్రబాబు ఆంధ్ర మీద లేదా ఇంకోటి ఆంధ్ర పాలకులు అయిపోయింది, వాళ్ళ రాష్ట్రం అయిపోయింది, వాళ్ళు వెళ్ళిపోయారు, బట్ ఇష్యూస్ ఆర్ లైవ్. అవును, ఈ వ్యవస్థ దోపిడీ వ్యవస్థ దాంట్లో ఎవరు బాధ్యులు, వాళ్ళ మీద పోరాటం చేస్తారు, ఆ పోరాటం చేసే వర్గాలు ఇవాళ రాజకీయం చేసి పెత్తనం చేస్తున్నారే, వాళ్ళు మేలుకోవాల్సిన అవసరం తప్ప నా ఓటు వాడు సామాన్యుడు కాదు. నాకు మా జిల్లా పరిషత్ చైర్మన్ కానీ ఉండేవాడు, అరే ఏంద్రబాయి వీళ్ళు రాడికల్స్ మా ఏవి నారాయణ రెడ్డి గారు అనేవాళ్ళు, అంటే నీకు కూడా పొలం ఎక్కువ ఉంది మరి నీ మీద ఎందుకు పడరు రా భయ్, మా మీద ఎందుకు పడతారు అంటే నేను ఒకటే మాట చెప్పాను, నాకున్నది ఏదో కనపడతా ఉంది,
రైట్ నేను చేసేది ఏదో వాళ్ళకి కనపడతా నాతో పోరాటం చేసి నాకు వచ్చేది లేదు వాళ్ళు పోరాటం చేసేది వేరే దానికోసం దానికోసం పోరాటం చేస్తున్నా అని చెప్తే రతందరితనం ఇంకా చాలా ఉన్నాయి అందులో వాళ్ళు చేసినటువంటి ముస్లింస్ని కానీ లేకపోతే నోట్లు రాంచో లేకపోతే వాళ్ళు మానసికంగా అనుభవించిన బాధలు పోరాటం చేశారు వాళ్ళు ఆ పోరాటాల కోసం చేశారు తప్ప వ్యక్తులుగాను దీనికోసం కాదు అని ఆ రోజు కూడా నేను చెప్పాను కనుక ఆ విషయంలో ఏది ప్రాంతీయ వాదంతో ఇంకో దానితోనూ నేను రాజకీయాలను తప్పుకోవాలి అనుకోవట్లేదు తప్పుకున్నా నేను ఉండాలి కదా నా సామాజిక వర్గం అన్నాడు అన్న ఆ వర్గం బతకాలి కదా కనుక ఆ సామాజిక వర్గం కూడా ఇటువంటి ఆటుతోడ్లు తట్టుకున్న సామాజిక వర్గం ఇటువంటి వాటికి భయపడే వర్గం కాదు ఆ రోజు దేశంగా దేశంలో వచ్చిన బతికిన వాళ్ళు ఈరోజు నీ రైట్ వచ్చినటువంటి జనం భయపడతారని నేను అనుకోవట్లేదు కాకపోతే హైదరాబాద్ చుట్టూ ఉన్నవాళ్ళు కొద్ది కొద్ది ఆస్తులు ఉన్నవాళ్ళు చిన్న చిన్న ఇళ్ళు ఈ ఆస్తులు ఉన్నాయి కాబట్టి ఏదైనా జరిగిపోతుందని భయపడేవాళ్ళు భయపెట్టి వాళ్ళని చేసేవాళ్ళుగా తప్ప ఆ కష్టంతో బతికినటువంటి ఈ వర్గాలు ఈ ప్రాంతం వాళ్ళు ఈ ప్రాంతంలో మమేకమైన ఉన్నవాళ్ళు వాళ్ళెవళ్ళు భయపడతారని మాత్రం నేను అనుకున్నాను సో అది లేదు అయితే ఆ కారణం కాదు కాదు ఆంధ్ర వాళ్ళు కాదు సో ఎందుకంటే నువ్వు తెలంగాణ నేను నవ్వుకుంటున్నా నేను సరే ఆ మాటతో మాట్లాడే వాళ్ళు భ్రమంటే నువ్వు నేను ఇద్దరం నిజమే ఇద్దరం ఆ కుడియడంగా అప్పుడు కాలేజీలో చదువుకున్నాడు దాని గురించి మాట్లాడుతున్న కుటుంబాలే కానీ జస్ట్ ఆంధ్ర నుంచి ఎప్పుడో వచ్చారన్న ఇప్పటికే ఆంధ్ర వాళ్ళు అంటారు అనుకో ఇప్పుడు ఒకటి ఆ ఫీ అది సమాజానికి మంచిది కాదు ఆఖరికి ఓవైసీ లాంటి వాళ్ళు దాన్ని నిషేధించండి అని ఎంఐఎం వాళ్ళు కూడా మాట్లాడు అటువంటి ఫీలింగు పోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఆయన ఇండియన్ సిటిజన్ ఆయన ఈ ప్రాంతం వాడు ఆయనకే హక్కు ఉందో నా హక్కు ఉంది ఇప్పుడు ఏంటంటే అది పోదు కానీ ఇంకో చిన్న ఉదాహరణ ఏంటంటే ఎంత చెప్పినా కూడా 200 ఏళ్ల సంవత్సరాలు ఇండియా నుంచి వెళ్ళిపోయి పీజీలో ఉండి పీజీ నుంచి అమెరికా వచ్చినాను కూడా నేను చూశాను వాళ్ళు మా పక్కన మా పిల్లలు అక్కడ ఉంటారు వాళ్ళ పక్కన ఇళ్ళు వచ్చి గెట్ టుగెదర్ వచ్చినప్పుడు వాళ్ళు నవ్వుతూ వచ్చి వీఆర్ ఆల్సో ఇండియన్ ఆరిజిన్ అన్నారు ఏమిటి అని అడిగితే మేము 200 సంవత్సరాల ముందు ఇండియా నుంచి పీజీ వెళ్ళాము పీజీ నుంచి ఇక్కడికి వచ్చాము అనేటువంటి అది పోదు అది అక్కడ అధికారంలో కూడా ప్రెసిడెంట్ గా కూడా చేశారు కదా సరే నేను అన్నట్టు అమెరికాలో ఇండియన్ బాండ్ అమెరికన్ బాండ్ తప్ప ఇంకోటి మనకు మళ్ళీ కాదు ఎవరైనా సోనియాలోనూ ఇంకొకళ్ళు వచ్చే ప్రెసిడెంట్ అయ్యేటువంటిది ప్రధాన అయ్యేటువంటి ఆస్కారం అమెరికాలో లేదు కానీ అక్కడ కూడా క్రాస్ బ్రీడ్గా వచ్చినటువంటి ఒబామాని అక్కడ పుట్టినందుకు ప్రెసిడెంట్ అయ్యాడు కనుక అది వాళ్ళకి చూస్తే నవ్వుకుంటున్నాను నా మనం ఏంటంటే ఈ మాటలతోటి భయపడాల్సిన అవసరం వాళ్ళకి లేదని చెప్తున్నాను నేను చెప్పాను అందుకని ఎక్కడైనా చర్చ వచ్చినా కూడా ఆ చర్చ ఉద్దేశం ఎవరిని ఇప్పుడు ఆంధ్ర నుంచి వచ్చిన వాళ్ళని సెటిలర్లు అంటున్నారు ఏది 7-8 దశాబ్దాలైనా కానీ ఇంకో తరం ముందు వచ్చిన చంద్రశేఖర్ ఏమి పిలుస్తారు ఇంకో తరం నుంచి వచ్చినటువంటి రెడ్డి ఇక్కడ ఉన్న వాళ్ళు ఏమని పిలుస్తారు అదే అడుగుతున్నా మమ్మల్ని అదే పిలుస్తారు ఓకే మేము మమ్మల్ని మమ్మల్ని ప్రత్యేక పిలవాల్సిన అవసరం ఏముంది ప్రత్యేకమైన అనుకోవాల్సిన అవసరం ఉంది మేము ఇక్కడ మైమైకం అయిపోయిన తర్వాత ఆ ప్రత్యేకమైన ఆలోచన ఎందుకు అంటున్నా ఎస్ తెలంగాణ వాడు అంతే నేను మనం డిగ్రీ అయిపోయిన తర్వాత ఫస్ట్ టైం నేను రామకృష్ణ శ్రీను స్టూడియోలో చూసా టికెట్ కోసం ఏదో 3-4 దరఖాస్తు పెట్టుకుంటే రామ చౌదరి అటు భాస్కర్కి వెళ్ళిపోయిన తర్వాత వచ్చిన ఎలక్షన్స్ కదా నీకు ఎన్టీఆర్ రామారావు పిలిచి ఇచ్చేసాడు మీ నాన్న మీద ఉన్న గౌరవంతో యాక్చువల్గా అంతేగా అంటే ఆయన మీద గౌరవం ఉన్నమాట వాస్తవం కానీ అప్పటికే మా 85 ఎలక్షన్ జరుగుతున్న సందర్భంలో ఒకళ్ళు వేరే వాళ్ళకి ఇప్పించారు అసలు పనిచేసినటువంటి బ్యాచ్ అందరూ కలిసి రియాక్ట్ అయిపోయి వచ్చారు అదే అందరూ వచ్చి 6 అప్లికేషన్లు పెట్టి నేను కూడా అప్పటికి హైదరాబాద్ వచ్చి వద్దామని అనుకుంటున్నాను ఇండస్ట్రీ పెట్టుకుందాం నా చేత కూడా ఫ్రెండ్లీ వాళ్ళు పెట్టించి పెడితే అందరూ చూసి అటు ఎం నారాయణ రెడ్డి గారు ఏవి నారాయణ రెడ్డి ముసలి బ్యాచ్ పెద్దవాళ్ళంతా ఒక బ్యాచ్ కుర్రాళ్ళు చిన్న చిన్నవాళ్ళు అనంతరావు గారు కానీ రాజేశ్వర్ గారు ఒక బ్యాచ్ వీళ్ళిద్దరినీ సంధానకర్త చేసేటువంటి వాడు వీడు బాగానే ఉన్నాడు మంచివాడు కాస్త ఉన్నాడు అని దాంతో ఆయన మీద గౌరవం కూడా పాత్ర రెండోది ఏంటంటే వీళ్ళందరినీ కోఆర్డ్ చేసుకోగలిగే మనిషి కాస్త మంచాడు లాగున్నాడు అనేటువంటిది తెల్లారి నామినేషన్ ఇచ్చారు రాత్రి నాకు ఇచ్చారు ఆ రోజు క్యాన్వాస్ ఎన్టీ రామారావు గారు నా క్యాన్వాస్ మన మీటింగ్ నేను లేను మేము పోయి డైరెక్ట్ వేసుకున్నాం ఆ విధంగా అనుకోని రీతిలో అది నేను కూడా దానికోసం ప్రయత్నం పూర్తి చేయని పరిస్థితుల్లో ఫ్రెండ్షిప్లో వాళ్ళ సపోర్ట్ కోసం పెట్టిన అప్లికేషన్ టికెట్ వచ్చింది అది 5 ఏళ్ళు సాలరా భాయ్ ఎప్పుడైనా ఎమ్మెల్యే అనుకుంది వచ్చింది అనుకున్నాం సో ఫస్ట్ ఎంత ఖర్చు పెట్టారు నిజాయితీకి చెప్పు నిజాయితీ దగ్గర దగ్గర 50,000 అయిందా 50,000 లేదు లక్షల్లోకి వచ్చింది అప్పుడే 85 పెద్ద ఊపు కదా అప్పుడు అంటే అప్పుడు టప్పు తక్కువ అంటే మేము ఒక చిన్నది ఊపే దానికి కారణం ఏంటంటే ర్యాలీస్ పెట్టుకున్నాం
ఓకే మామూలు ఈ ఖర్చులు ఈ ఖర్చులు జనాలకు ఒక రూపాయి పంచలా ఆ రోజు కూడా నా పక్కన అసలు లేదులే జనాలకు పంచేది పంచేది కాదు లేకపోయినా తెలంగాణ రోడ్డు ఉందంటే గుళ్ళకు పెయింట్ అవును మైకులు భగవాన్లు ఇటువంటి సంఘాలకు ఇచ్చేటువంటిదే ఉంది వంట సామాగ్రి వంట సామాగ్రి ఇప్పుడు ఆ వంట సామాగ్రి ఇచ్చే సందర్భంలో నేను వ్యతిరేకించాను మీరు ఇటువంటి రాజకీయం నన్ను పెడితే నాతో కాదు కార్యకర్తలు లేదా జులూసులు అంటే వెహికల్స్ మంచి చెడ్డ ఈ లెక్క వేసుకుని నేను ఇది నేను పెట్టినా కాదు అందరు కలిసి పెట్టుకున్నాయే ఎవరి వాళ్ళు పెట్టుకున్నాయే తప్ప ఆ ఎలక్షన్కి ఈ ఎలక్షన్కి వస్తే ఆ లకారాలల్లా దాటి విలువ కూడా అట్లాగే అయిపోయింది కదా ఆ రోజు 1000కి ఈ రోజున 1 లక్షకి తేడా లేదు పరిస్థితులు ఇప్పుడు కోట్లకి వెళ్ళిపోయింది కోట్లకి వెళ్ళిపోయింది అసలు అటు విలువ కూడా లేదు సరే మొత్తం మీద వ్యవస్థ మీద ఒక రకమైన నిస్పృహ వచ్చేసింది రియాలిటీకి వచ్చామనుకున్నా నిస్పృహ ఏముంది దాంట్లో ఉంటే రొటీన్ ఇంత నిస్పృహలు కూడా ఇట్లాంటి ఆలోచన ద్వారా నువ్వు ఎన్టీఆర్ని వ్యతిరేకించాల్సి వచ్చినప్పుడు ఎలా ఫీల్ అయ్యా ఏడ్చావు కదా నాకు గుర్తుంది రాజ్భవన్కి వెళ్ళి వచ్చాక ఏడ్చావా వెళ్తున్నప్పుడు కాదు అంటే ఎలక్షన్ ముందు నుంచి సరే లక్ష్మీ పార్వతి గారు వచ్చిన దగ్గర నుంచి వ్యక్తిగతంగా నాకేమీ లేదు కానీ ఆ పరిణామాల్లో రారాజులాగా బతికిన ఎన్టీఆర్కి ఆఖరి రోజుల్లో ఇటువంటి ఉండకూడదు అనేటువంటి ఒక బాధతో ఆయనకి నేను వ్యతిరేకం చేశాను ఆమెకి అర్థమైంది ఒకరోజు నన్ను పిలిచి అడిగితే ఒకటి ఇదే మాట చెప్పాను ఆమె కూడా మనస్సాక్షిగా చెప్తే చెప్పచ్చు అమ్మా నీ లేడీస్ రాజకీయం మీద నాకు అవగాహన ఉంది నీ మీద నాకు కోపం లేదు కానీ ఎన్టీఆర్కి ఇది కాకూడదు అనే ఒక బాధతోనే నీకు చెప్తున్నాను అనే మాట చెప్పాను నువ్వు రాజకీయం చే నువ్వు ఇంట్లో ఉంటే భరించవచ్చు అది ఎన్టీఆర్ గారి పర్సనల్ది పని తెలిసి రాజకీయం చేసినా అదొక రకం కానీ మీరు చేయడం వలన పార్టీకి గ్రూపులై నీదో గ్రూప్ వచ్చి నష్టం జరుగుద్ది అనేటువంటి మాట ఎన్నికల కన్నా ముందు ఆ బాధతో కొంత ఎన్టీ రామారావు గారిని బాధపడి ఈ కొంచెం చూడాలని టికెట్ 2 ఆపిన సందర్భంలో కూడా నేనేం భయపడలా పెండింగ్ పెట్టారులే పెండింగ్ ఇదే దీనికోసం అవును తెలుసు ఆయనకి అభిమానం లేక అంత వ్యతిరేకించినాడు ఆయన భరించడం అనేది కూడా సాధ్యం కాదు అయినా నా మీద ఉన్నటువంటి పర్సనల్గా ఉన్నటువంటి నమ్మకం అభిమానం నన్ను ఆయన చేసింది ఆ విధంగా చేసుకుంటూ వచ్చాడు అంత ఎఫెక్షన్ ఉంది ఎస్ తండ్రి తర్వాత తండ్రిగా ఎన్టీ రామారావు గారిని నేను గౌరవిస్తాను ఆయన్ని అభిమానిస్తాను అట్లానే ఆయన్ని దించాల్సి వచ్చినప్పుడు రాజభవన్కి వెళ్తే కళ్ళెముట నీళ్లు కానీ ఏడ్చేశాను ఏడ్చేవదే కానీ చేస్తాను తప్పు కాదని నేను అంటున్నాను అప్పుడు అన్నా ఇప్పుడు అంటున్నాను పరిణామాలు అది మా తండ్రి అయినా పని చేయాల్సి వచ్చేది తండ్రి అయినా ఎందుకంటే వ్యవస్థని ఇబ్బందికరం జరుగుతున్న సందర్భం వ్యవస్థ కోసం ఆయన వ్యతిరేకించాలని అనుకున్నా వ్యతిరేకించాం కానీ ఆ పరిణామం జీవితంలో బాధపడిన పరిణామం ఏదన్నా రాజకీయాలు ఉందంటే అదే పరిణామం ఇన్ని 30 ఏళ్ల దీంట్లో బాధపడ్డా బాగా బాధపడ్డా అదొకటేనా అదే ఇక మిగతా దాంట్లో కూడా చిన్న చిన్న రొటీన్లు నొప్పులు తప్ప తప్పు చేసే లేదు ఇంకో బాధపడిన పరిణామం ముళ్ళుగుచ్చుకోవటాలి అవి ఉంటాయి సహజంగా రాజకీయం బాధపడిన పరిణామం లేదు అదే నా జీవితంలో దాదాపు జీవితంలో ప్రత్యేకించి రాజకీయంలో బాధపడ్డ సంఘటన వ్యక్తిగతంగా ఎక్కువ బాధపడింది అది అంటే వ్యక్తిగత జీవితంలో రాజకీయ జీవితంలో అది ఇది నిజంగా ఒక విధంగా చెప్పాలంటే నేను ఒక అదృష్టవాదిని అంటే అటువంటి కుటుంబంలో నేను పుట్టాను నాకు కాస్త ఇంత అంతో మరీ నేనేదో జమీందార్ కాకపోయినా ఆ వాతావరణంలో సౌకర్యవంతమైన జీవితం జీవితం అంటే ఒక విధమైనటువంటి ఆ వ్యవస్థలో ఆ జిల్లాలో కొంచెం కుటుంబాలలో గుర్తించాను కనుక ఆ ఫ్యామిలీ సపోర్ట్ వచ్చి బ్యాక్గ్రౌండ్ వచ్చి నన్ను పెంచినటువంటి మా సిస్టర్ కానీ నాకు డిసిప్లిన్ నేర్పించి చేస్తుంది దీంతోపాటు నా వైఫ్ కూడా దాదాపు నల్ని నాకు నా భాగం పంచుకునే మెయిన్ స్ట్రెంగ్త్ స్ట్రెంగ్త్ అది మా అమ్మ ఒక పూజ కానీ మంచితనాన్ని కానీ మా నాన్న ఒక స్ఫూర్తి కానీ క్లారిటీ ఉన్న మనిషి ఈ నాలుగు నాకు నాలుగు ఫ్యామిలీ వరకు 4 పిల్లర్స్ మా తల్లి మా తండ్రి మా అక్క మా వైఫ్ నాకు కంఫర్ట్ ఉంది కాబట్టి బాధపడేటువంటి సంఘటన ఇప్పటిదాకా బాధపడాల్సిన సంఘటన ఫ్యామిలీలో రాలేదా ఎస్ అదృష్టం పర్సనల్ లైఫ్ ఉంది నేను ఎప్పుడన్నా మొదట్లోనే కొద్ది గుళ్ళకి వాటికి వ్యతిరేకమైనా ఎప్పుడన్నా గుళ్ళకి వెళ్ళి అలవాటు అయిపోయింది ఆఖరికి తిరుపతి వెళ్ళి వెంట్రుకలు తీసుకునే పరిస్థితికి వచ్చాము నేను ఎప్పుడైనా ఒకటే కోరుకుంటాను ఫలవంతమైనటువంటి ప్రజాసేవ సుఖవంతమైనటువంటి సంసారం కావాలి అవి రెండు ఇప్పటి వరకు నాకు అది ఆ మంచితనం ఏదైనా చేసి ఉంటే దాని ఫలితం మా తల్లిదండ్రులు మంచి ఫలమే నాకు వచ్చిందని అనుకుంటున్నా ఇప్పటి వరకు కూడా అది దెబ్బతినకూడదని ఎవరి దగ్గర తలకాయ దించుకోకూడదని నీ బుడ్డ దగ్గర తప్పు చేసి పోకూడదని కొంచెం ఇవేమిటి ఎత్తుకుంటున్నాను అనమాట చెయ్యలేదు అది పర్లేదు దాని గురించి ఎవరికి అనుమానం కూడా లేదులే కానీ కాదు కాదు ఇంకా ఉంటే
నిర్బంధంగా ఇక తప్పదు. చేయకపోతే మిగతా వాళ్ళకి ఇందాక నువ్వు చెప్పావే మనం అడ్డామని అది కనపడతా కళ్ళ ముందు విజనరీగా ఉంది. ఇన్ని రోజులు ఆత్మాభిమానంతో దేనేదే నేను ఉన్నాను, దాన్ని డివైడ్ కావాల్సిన పరిస్థితులు కొద్ది 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 కొద్దిగా లక్ష్మణ రేఖ దాటాల్సిన పరిస్థితి కనపడతాను. ఓకే, సో మరి ఎలక్షన్కి వెళ్ళేటప్పుడు క్యాంపెయిన్కి ముందు మీ బావగారితో ఎందుకు చెంపదెబ్బ కొట్టించుకునేది, అది అసలు ఎవరు చెప్పారు కొట్టించుకోమని? అంటే మొదటిసారి ఎలక్షన్కి వెళ్ళేసి గెలిచి వచ్చాం. ఓకే, ఆయన ఏంటంటే కమ్యూనిస్టు, కాకపోతే ఈ వేదాంతాలు కూడా చదువుతూ ఉంటారు, రెండు ఉంటాయి, సిపిఎం సిపిఎం ఒక మనస్తత్వం. గెలిచి ఇంట్లోకి వస్తున్నప్పుడు వచ్చి టాప్మన్ కొట్టాడు. ఏంటన్నా గెలిచానని ఎర్రబా కాక జాగ్రత్త అని అన్నాడు. అప్పుడు జ్ఞాపకం వచ్చింది, ఓహో ఈయన ఏదో పుస్తకంలో చదివిన కృష్ణదేవరాయలు ఏదో అప్పాజీది జ్ఞాపకం వచ్చి ఉంటుంది, అందుకు ఈ పని చేశాడు అనుకున్నా. అట్లానే ఆయనకి సరదాగా ఉంది, ఆయనకి కూడా పెద్దరికి ఇంట్లో పెద్దాడు కదా, ఈయన కూడా కొట్టాననే తృప్తి ఆయనకి ఉంది. సరే ఆయన చేసిందంటే ఇదన్నా ఉంటుందిలే నేను అనుకున్నాను. ఎలక్షన్కి వెళ్ళేటప్పుడు గెలిచి వచ్చినప్పుడు అది రెండుసార్లు, అది మొదటి నుంచి ఉంది. ఒకసారి అనుకోకుండా టీవీలో వచ్చినాయి కాబట్టి ఇప్పుడు టీవీ పెట్టింది, మీరేమో టీవీలో అందరూ చూపించారు. ఆ టీవీ అయిపోయిన తర్వాత నేను ఊళ్ళోకి వెళ్తే ఒక ఆయన వచ్చి అడిగాడు, ఎందుకు సార్ ఆడొచ్చి ఇట్లా కొట్టాడు, ఎందుకు సార్ ఇట్లా కొడతాడు నిన్ను? పాపం అతనికి తెలియదు కదా, టీవీలో నా చెప్ప మీద కొడితే ఒకటికి పదిసార్లు చూపిస్తారు, మీరేమో టాప్ 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 కొడతా. అందుకని రెండోసారి కొద్ది జాగ్రత్త తీసుకున్నా ఈ టీవీలకి ఇటుకి రాకుండా. సో ఆయన ఆయన చొరవ తీసుకున్నారు అన్నమాట ఫస్ట్. దాంట్లో నాకు తప్పు అనిపించలేదు, పెద్దవాళ్ళు పెద్దరికి ఇంకా పెద్దవాళ్ళు వాళ్ళు చెప్పిన దాంట్లో మనకు కూడా కొంచెం అవును ఉంది కదా, గుర్తు కూడా ఉంటుందిలే, చరిత్రలో దృష్టాంతాలు ఉన్నాయి కదా. ఆ యాంగిల్ హెచ్చరిక, అది కళ్ళు నెత్తి మీద కలగకుండా ఉండాలి అనేది హెచ్చరిక. దాన్ని నేను కూడా స్పోర్టివ్గా స్ఫూర్తిగా తీసుకున్నాను. సో దాంతో పోలు దగ్గర పెట్టుకుని ఉంటావు ఐదేళ్ళు, అదే అది అంటే గుర్తు చేస్తూ గుర్తు చేస్తూ ఉంటుంది అనుకోండి. నేనేమంటా అంటే ఇప్పుడు తర్వాత నీకు ఒక ఏం గెలిచిన కొత్తలోనే అంటే రెండోసారి అదే అధికారం కోల్పోయాక 89 తర్వాత కదా, సో నక్సలైట్ కిడ్నాప్ చేశారు అంటే సెకండ్ టర్మ్ ఎమ్మెల్యే అయ్యాక, అసలు అప్పుడు అది ఎందుకు జరిగింది, ఆ అనుభవం ఏంటి? ఇప్పుడు తెలంగాణలో నిజామాబాద్ జిల్లాలో దిచ్చిపల్లి అనేది కూడా అది కొంచెం కీలకం, అది కీలకమైంది. వాళ్ళకి కూడా సిర్నాపల్లి దళం అంటే ఆల్మోస్ట్ ఆల్ ఈ తెలంగాణలో ప్రచమా ప్రాంతంలో కీలకమైంది, యాక్టివ్ కూడా, అది యాక్టివ్ కూడా అప్పట్లో అప్పట్లో అసలు 85 ఎలక్షన్ కానీ అసలు 89 మిగతా ఎలక్షన్లో క్యాన్వాస్ చేయడానికి కూడా జనాలకి అసలు వెళ్ళే పరిస్థితి లేదు, వెళ్ళినటువంటి పరిస్థితి చాలా మండలాలు క్యాప్చర్ అయిన పరిస్థితి. అవును, సరే 5 దాదాపు నేను ఎమ్మెల్యేగా ఉన్నాను, సో అక్కడ వాళ్ళకి మిలిటెంట్స్ వాళ్ళకి దళాలు అవి కూడా ఉన్నాయి. కానీ నా స్వభావానికి పాపం వాళ్ళు కూడా కొంత అర్థం చేసుకున్నట్టున్నారు, ఎప్పుడు కూడా నా మీద అంత ఒత్తిడి వచ్చేది కాదు. ఎందుకంటే ఎవరన్నా వాళ్ళు పోలీసులు పట్టుకున్నా కూడా నేను ఒకటే చెప్పేవాడిని, నువ్వు మిలిటెంట్వా కాదు రా వెళ్దాం ఇప్పిస్తా, మిలిటెంట్వా మమ్మల్ని నమ్ముకుని పోలీసు వాళ్ళ దగ్గరికి వెళ్ళావంటే నేను ఏదో ఒకటి చేస్తారు, అది కరెక్ట్ కాదు వెళ్ళిపో ఓకే అనేటువంటి క్లారిటీ ఇచ్చేవాడిని. వాళ్ళు ఏదన్నా చిన్న చిన్న కార్యకర్తలు వచ్చినా కొంత వాస్తవాలు చెప్పేవాడు, కొంత క్యాడర్ కూడా మొదట్లో నా మీద కొంచెం కోపం ఉండేది, పోలీసు ఇడిపించడు అది అని. కానీ వాళ్ళకి అర్థమైపోయింది ఒక స్టేజ్లో, గవర్నమెంట్ కూడా వాళ్ళని లోపలేయటం, ఫర్మ్గా యాక్ట్ చేయటం, ఓ వెంకటేశ్వరరావు స్టాండే కరెక్ట్ అనేటువంటి ఫీలింగ్ ఉంటాం. ఎవరన్నా ఏదన్నా అంటే కూడా దళం వచ్చినా నేను ఒకటే అదే చేస్తాను, అటు చిట్టీ వచ్చినా అదే చేస్తాను, నువ్వు చెప్పింది కరెక్ట్ ఉంటే అదే చేస్తాను, అంతే తప్ప అటువంటి చైన్ అనే ఒక ఇంప్రెషన్ ఇచ్చేవాడు. కనుక నా మీద అది జరిగిపోయి మామూలుగా అయిపోయింది. రెండో టర్ము ఎలక్షన్ అయిపోయింది, దాదాపు ఒక నెల అయిపోయింది. గ్రామాల్లో జనరల్గా ఏంటంటే మేము వాళ్ళందరికీ ధన్యవాదాలు చెప్పే కార్యక్రమం వెళ్ళాం. ఆ మండల్లో నా అమ్మటానికి రావడానికి కూడా నా పక్కన తిరిగిన వాళ్ళు ఎవడో కూడా ధైర్యం చేయలేదు, రారు కూడా. అవును, ఒకళ్ళో ఇద్దరో పాపం రఘువీరారెడ్డి అని ఉండేవాడు, తను కూడా వాళ్ళతో కొద్దిగా సంబంధం అంటే సంబంధం చెప్పపోయినా ఇండైరెక్ట్గా ఉండేది. అతను కూడా వచ్చేవాడు, మెయింటైన్ చేసేవాళ్ళు చేసేవాడుగా, దీనికి పాపం సంబంధం అనుకోలేదు. నాకు కాస్త తిరిగే ధైర్యం ఉండేది, అతను నేను కలిసి ఒక ఊళ్ళోకి వెళ్ళడం జరిగింది. వెళ్తే అక్కడ మధ్యలో ఒక గ్రామంలో లైబ్రరీ ఇనాగ్రేట్ చేస్తున్నాం, దాదాపు 400 మంది జనాలు ఉన్నారు. మేము ఇనాగ్రేట్ చేస్తున్నాం, వచ్చి పైన తుపాకులు వెళ్ళినాయి, ఎవరో అన్నలు చరలు చరదని మేము బయటకు వచ్చాం. వాళ్ళు గిరిగీసి మమ్మల్ని నిలబెట్టి ఇదిగో వెంకటేశ్వరరావుని ఊళ్ళో కిడ్నాప్ చేస్తున్నామని అనౌన్స్ చేయడం జరిగింది. నాకు కొంచెం ఆలోచనలో పడ్డ తర్వాత మా డ్రైవర్ని రమ్మన్నారు, గన్మెన్ లేరా? గన్మెన్ లేరు, అదే చెప్తున్నాను లేరు, వాళ్ళకు కూడా తెలిసిన దగ్గర గన్మెన్లు ఉండరు.
ఆ విధంగా కేసు పెట్టుకుని నన్ను కిడ్నాప్ చేసి తీసుకెళ్తా ఉన్నాను. తీసుకెళ్తా ఉంటే నా వెనకాల జనాలు కొద్ది దూరాన కొద్ది ఆగి దూరాన నుంచి వస్తాను. కొద్ది ముందుకెళ్ళిన తర్వాత ఎవరో ఒక కళ్ళు గీసే కార్మికుడు సైకిల్ మీద వస్తాను. అరే మన ఎమ్మెల్యే సార్ పట్టుకెళ్తున్నారా అని ఆ దళం లీడర్ అన్నాడు. వీళ్ళు కూడా నేను గుర్తుపడతారా అన్నాడు. నేనేం మాట్లాడు. ఇంకొద్ది ముందుకెళ్ళిన తర్వాత చెరువులో మంచినీళ్ళు తాగుతావా అన్నాడు. వద్దన్నా ఏం కాదు నువ్వు తాగంటే ముత్తయ్య కడుక్కున్నాను. ఏమి నీకు అసలు ఏది నీకు భయం ఏమి వేయట్లేదా అని నన్ను నిలదీసి అడిగాను. ఎందుకు అన్న ఏ మల్హారావుని చంపి తెలియదా నీకేమి తెలియదా అన్న ఎందుకు తెలియదు. ఐదేళ్ల నుంచి మీరు తిరుగుతున్నారు నేను తిరుగుతున్నాను. మీరు తుపాకులేసి తిరుగుతున్నారు మేము ఈ పని మీద తిరుగుతున్నాం. ఏదో ఒక రోజు తప్పదు అనుకున్నాను ఇవాళ వచ్చింది. ఇక అతను ఇక మాట్లాడాలి అని ముందుకు తీసుకెళ్ళిపోయాడు. వెళ్తా ఉన్నాం కొద్ది దూరం వెళ్ళి కూర్చుని వాళ్ళు కలెక్టర్లకి వాళ్ళకి లెటర్లు రాయిపోతున్నాను. ఈ లోపల ఊళ్ళో వాళ్ళు చాలామంది వచ్చారు. వచ్చేటప్పటికల్లా వాళ్ళు వెళ్దామని బయలుదేరారు. వాళ్ళు అడ్డం తిరిగారు. వాళ్ళు కర్రలు పెట్టి కొట్టారు. వాళ్ళు వినలేదు. వినకపోయేటప్పటికల్లా వాళ్ళు ఇంకా కోపం వచ్చింది. వాడితే ఒక అతని దగ్గర ఒక గొడ్డలు ఉంది. గొడ్డలు తీసుకుని ఎదురు వచ్చినాడు వేసాడు నా ముందే. ఎవరు ఇతను దళవాడు? దళవాడు తెగింది అయ్యా కళ్ళెమట. నాకే నెత్తురు ఇట్లా చిమ్ముతా అంటే నాకే తట్టుకోలేకపోయింది. నేను చెప్తాను వాళ్ళు వెళ్ళిపోతా రాగండి అన్న. మేము చూసుకుంటాంలే అని ఒక మేము చూసుకుంటాం నీ అవసరం ఏం లేదని వాళ్ళ మీద తుపాకులు పెట్టాను. వాళ్ళు పాపం ఆగిపోయారు. రెండు రౌండ్లు పైకి గాల్చారు. వాళ్ళు ఆగిపోయారు. ఇట్లా తీసుకెళ్ళిపోయారు. నేను అనుకున్నాను వెళ్ళబోయే ముందే సీన్ ఇట్ట ఉంది వెళ్ళిన తర్వాత ఎట్టు ఉంటుందిలే అని వెళ్ళిపోయాము. రాత్రి కూర్చున్నాం. డిస్కషన్ మొదలైంది. అవి మాట్లాడుకున్నాం. తర్వాత జనరల్గా మా అంచడ్డు అడిగారు పాలిటిక్స్ ఏంది, చంద్రబాబు ఏంది, వెంకటేశ్వరరావు ఏంది, జిల్లాలో ఉన్న మంత్రులు ఏంది, నీ ఆస్తులు ఏంది అని అడిగారు. మామూలుగా అది కార్డియల్గానే అనుకోవచ్చు. ఇప్పుడు వాళ్ళు దీంట్లోడి ఎంతవరకు తీసుకెళ్లారు? దాదాపు 5 రోజులు ఉన్నాం మేము. అవును 5 రోజులు ఉన్నా కరెక్ట్. ఆ రోజా ఒక విలేజ్ దిగి గుట్ట మీదకి వెళ్ళిపోయాం. దాదాపు ఒక 7-8 కిలోమీటర్లు నడిచి వెళ్ళిపోయాం. గుట్టలు రోడ్లు దాటి అక్కడ రాత్రి కూర్చున్నాం. ఎందుకంటే వాళ్ళు హైడౌట్ కావాలి కదా. ఆ రాత్రి కూర్చున్నాం. అప్పుడు అడుగుతామంటే చెప్పాను. ఫుడ్ అట్లా రాత్రి అయిపోయింది. అది అన్నం తెచ్చారు. తండలోకి వెళ్ళాం. దుప్పట్లు కప్పించారు. వెళ్ళాం వాళ్ళ దగ్గర కూర్చుంటే వాళ్ళు వండుకుని తెచ్చిపెట్టారు. కారం గుంటే నేను తినలేదు. ఆ రాత్రి దాదాపు అయిపోయింది. నేను ఒకటి నోటీస్ చేసింది ఏంటంటే ఆ చేపలు ఎండు చేపలు అతను కాల్చుకుని తెచ్చుకుని అతనికి పెడుతున్నాడు. ఓకే అన్నా నువ్వు తిను అని. దళం లీడర్కి? దళం లీడర్కి అంటే ఎఫెక్షన్ బిట్వీన్ దళము అండ్ తండాల్స్కి. అది నేను నోటీస్ చేశాను. అది అయిపోయింది. ఒకడ అన్నాడు అనమాట మన కమాండ్ అంటే నేనే నా హైట్ ముందు ఇటు ముందు పాపం వాళ్ళు ఇంకా చిన్నాళ్ళే అంతేగా పాపం వాళ్ళకి చెప్తున్నాడు అన్నాడు. మా నాన్న ఎవరన్నా ఎవరన్నాడు మన లీడర్ వచ్చిండే దళం వచ్చిండే అని చెప్పకుండా రాత్రి 1 గంటకు 2 గంటకు ఇంకో ఊరు వెళ్ళాం. అట్లా 5 రోజులు నడిచింది. ఈ 5 రోజుల్లో నన్ను బెదిరించడానికి ఇంకోటి అవకాశం లేదు. నిజంగా కూడా వాళ్ళ నేను ఎప్పుడు అంతకుముందు నుంచి నాకు గౌరవం ఉండేది, అభిమానం ఉండేది. వ్యక్తిగత హింసావాద చంపేదాన్ని నేను వ్యతిరేకం చేసిన ఆ ఉద్యమం మీద, ఆ మనుషుల మీద నిజంగా మాతో పోల్చుకుంటే సేవ చేస్తామని వచ్చి జనాల్ని సేవ చేసే మాకన్నా సస్తామని తెలిసి ఆ కార్యక్రమం వచ్చే వాళ్ళంటే నాకు గౌరవం ఉండే. ఆ మాటల్లో నిజంగా వాళ్ళు చాలా క్వశ్చన్లు వేశారు. నన్ను వాళ్ళు ఇంటర్వ్యూ చేసిన దానికన్నా నేను కూడా వాళ్ళు చాలా ఎక్కువ ఇంటర్వ్యూ చేశాను. ఓపిక్గా సమాధానం చెప్పారు. లీడర్లను తిట్టారు. నేను అడిగాను అయ్యా మీరు ఇంత అంటున్నారు, మీ లీడర్లు కూడా పోయి బెంగళూరులోను లేకపోతే మద్రాసులోను బారుల్లోనూ ఉంటారు కదా అని అడిగా నేను. అడిగితే అతను కూడా ఓపిక చెప్పాడు. నువ్వు మాతో పాటు తిరుగుతున్నావు, ఇవన్నీ చూస్తున్నావు, ఈ నువ్వు ఆ లైఫ్ అలవాటు పడినాడు దీంట్లో చేయగలుగుతాడా, ఇది చేసినాడు అక్కడికి వెళ్తే ఉండగలుగుతాడా అని నన్ను కూడా అడిగాను. అలానే మా లీడర్లు పార్టీలు మారుతుంటే నేను అడిగాను. మీ దళంలో కూడా వచ్చేవాడు ఉన్నాడు, పోయేవాడు ఉన్నాడు కదా, మరి ఇట్లాంటి పనికి ఫలానా వాడు చరిత్ర అది, ఫలా ఇటువంటి వాళ్ళని మీరు తీసుకుని దళంలో పెట్టుకుంటే ఏంటని కూడా అడిగాను. వాళ్ళు ఒకటే మాట అన్నారు, మంచి ఆడే మీరు రాకపోతుంది, వచ్చిన వాడిని మేము తయారు చేసుకోవాలి కదా, కనుక ఆ పని చేస్తున్నాము. అందరికీ అదే సమస్య. బుజ్జో పార్టీలు కదే, అందరికీ అదే విప్లవ పార్టీలు కదా. ఈ వ్యవస్థలో ఉన్న లోపాలు ఇవి. మా దగ్గర కూడా వచ్చేవాడు ఉంటాడు, దిగేవాడు పోతా ఉంటాడు, మనం చెప్పినట్టే ఎక్కే రైలు ఉంటాడు, దిగేవాడు ఉంటాడు, మా వరకు చేస్తున్నాం అనేటువంటి ఒక సిన్సియర్గా. ప్రసాద్ అని పాపం ఒక డిగ్రీ చదివాడు, ఎస్సీ దళం లీడర్, దళం లీడర్ ప్రసాద్ అని ఎస్సీ. నిజంగా అతని కమిట్మెంట్ అవి చూసినప్పుడు మనకు చిలుక్కుమంటుంది. వాళ్ళ ముందు మన కమిట్మెంట్ ఎంత రా, ఆ విధంగా మాట్లాడాము. చాలా విషయాలు అయింది. సర్ప్రైజింగ్ ఒక రోజు అడిగారు నా వెళ్ళబోయే ముందు. మామూలుగా మాట్లాడితే నీకు పలానా జనరల్గా రాయలసీమ వాళ్ళు కూడా తెలుసా, మీ పేరెంట్స్ మీ రిలేటివ్స్ కూడా బయట ఉంటారు కదా, ఉంటారు అన్న.
తర్వాత అంతకుముందే నన్ను ఒకటి అడుగుతుంటే చెప్పాను, నా మనసులో ఒప్పుకుంటే నేను ఏదైనా చేస్తాను, బెదిరించే బెదిరిస్తే నేను ఒప్పుకునేవాడిని కాదని ఒక సిగ్నల్ అంతకుముందే ఇచ్చాను. దాన్ని దృష్టిలో పెట్టుకుని అతను సాఫ్ట్గా మాట్లాడి మాకేమన్నా వెపన్ హెల్ప్ చేస్తావా తెప్పించి పెడతావా, నేను అన్నాను వెపన్ మీద నాకు నమ్మకం లేదు, ఉంటే నేను పోలీసు వాడిని పెట్టుకునేవాడిని, కనుక నేను పోలీసు వాళ్ళనే పెట్టుకోలేదు, వెపన్నే నేను నమ్మను, నేను వెపన్ గురించి తెచ్చుకుని పెట్టుకున్నప్పుడు నీకు వెపన్ గురించి ఆలోచిస్తాను అప్పుడు దాకా నాకు తెలియదు, నన్ను వదిలేయమని చెప్తే నవ్వుకున్నాము. తర్వాత అతను కూడా నన్ను శల్య పరీక్ష చేసినట్టు చూశాడు. ఆ రాత్రి వెళ్ళాము ఒక తండాలోకి, లాస్ట్ రిలీజ్ అయిపోయాము ఒక తండాలో కూర్చున్నాం. కూర్చున్న తర్వాత లెటర్లు రాసుకుంటున్నా ఏది కలెక్టర్కి వాళ్ళకి, మేబీ దే రిలీజ్ మేబీ రిలీజ్ అను అతను తండవాడిని అడిగాడు, మీ ఎమ్మెల్యే తెలుసా నీకు అని అంటే, వాడు కూడా కొద్దిగా అర్థం చేసుకున్నాడు ఏమన్నాడు. ఆ తండాకి మేము ఎలక్షన్లో క్యాన్వాస్ కూడా వెళ్ళాం, దారి కూడా లేదు, మోటార్ సైకిల్ కూడా వెళ్ళదు. లేదు సార్ మా ఎమ్మెల్యే దగ్గరికి పోతే కరెంట్ వాళ్ళని తిట్టి కరెంట్ వేయించాడు అని ఒక మాట చెప్పాడు. ఓకే అంటే నేనే ఊహించలేదు, నాకే గుర్తులేదు, అంటే ఒక చిన్న మాట కూడా హెల్ప్ అయ్యేది. నేనేమనుకునేవాడిని వీళ్ళు నన్ను తిప్పుతా ఉన్నారు, ఏ ఊళ్ళో నన్ను నిలబెట్టి నన్నేమన్నా కూర్చోబెట్టి 10 మందిలో పంచనామా పెట్టి ఇజ్జత్ పోయేటువంటి పరిణామాలు ఏమన్నాయో నేనే ఆలోచుకునేవాడిని. దానికి రివర్స్గా అది జరిగినప్పుడు తృప్తి పడింది. తర్వాత ఆ దళం లీడరు మాట మాట మాట్లాడుతూ తిట్టుకుంటూ వ్యవస్థని, ఆ వ్యవస్థలో చెట్టు లేని చెట్టు ఆమదం చెట్టు, చెట్టు లేని చోట ఆమదం చెట్టు మహావక్షం అన్నట్టు, నువ్వేదో గింత మంచోడు లేపో అని ఒక మాట అన్నాడు. అది నాకు ఇచ్చి ఈ సర్టిఫికెట్లు కన్నా చాలా మెడల్స్ కన్నా కూడా ఆ ఒక్క మాట నాకెప్పుడు కూడా గుర్తుంటుంది. అది సంతోషపడ్డ రోజు, జీవితంలో ఎక్కువ సంతోషపడ్డ రోజు అది. బాధపడ్డ రోజు ఎన్టీఆర్ని దించడానికి వెళ్ళింది, సంతోషపడ్డ అతి సంతోషపడ్డది. సో దళం లీడర్ ఇచ్చిన కామెంట్ కాంప్లిమెంట్ ఏది ఆమదం చెట్టు అయినా అన్న మాట నాకు అప్పుడే అనిపించింది, నేను ఇంత చిన్నదానికే ఇంత గౌరవిస్తాను, ఇంత రికగ్నైజ్ చేశారు, తప్పు చేసి మాత్రం ఎవరి దగ్గర ఉండకూడదు, ఇట్టానే ఉందా ఉండని రోజులు అనే కొన్ని పునాదులు కొన్ని సంఘటనలు మనిషి జీవితానికి వస్తాయో అటువంటి సంఘటన అది. దాన్ని నిలబెట్టుకోవడానికి కొంత మొండిగానో కొంత తిట్టించుకోవడానికో కార్యకర్తలతో ఇంట్లో వాళ్ళు కూడా బాధపడవచ్చు, మిగతా వాళ్ళు బాధపడవచ్చు. సరే ఇప్పుడు రాజకీయంలో చాతకంతనే నేను ఒప్పుకోను, ఒక్కొక్కటిది ఒక్కో స్టైల్ ఆఫ్ రాజకీయం. చట్టాన్ని గౌరవించి చట్ట పరిధిలో చేయాలని నేను అనుకుంటాను. నీకేదైనా చేయాలనుకున్నా చట్టాన్ని మార్చే శక్తి ఒక లెజిస్లేటర్ నాకుంది, కానీ చట్టాన్ని అక్కడ పెట్టి దాన్ని తూట్లు పడిసి పక్కన అడుకో ఇంకోడుకో పైరవ చేసి దాన్ని డివైడ్ చేయాలని నేను అనుకున్నాను. దట్ ఈస్ మై పాలసీ. అవును, దాన్ని నా సహచరులు ఇంకొకటి నీతో ఏమవుదురా, నువ్వు సంతకం పెట్టవు, నువ్వు ఏం చేయవు, పోలీస్ స్టేషన్ ఫోన్ చేయవని తిట్టేవాళ్ళు ఉన్నారు. నేను వాళ్ళని నవ్వుకుంటాను. జిల్లాలో తిడతారు కదా, ఇంట్లో కూడా తిట్టుకోవచ్చు ఏం చేయడని. నాకు పనిచేసినటువంటి సహచరులు మిత్రులు నా కోసం నిజంగా దెబ్బ అంటే అన్ని బాధలు పడ్డాళ్ళు కూడా తిట్టుకుంటారు. నేను వాళ్ళకి అదే ఒకటి చెప్తాను, ఒక సందర్భంలో అంటే ఒక సందర్భంలో ఒక టికెట్ ఇప్పించిన ఒక మిత్రుడిని తీసుకొచ్చారు, మిత్రుడు తండ్రిని తీసుకొచ్చారు, నాకు ఉన్నటువంటి అతి సన్నిహితులు అందరూ కూడా వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసి తీసుకొచ్చి నా మీద పెట్టి ఎన్టీ రామారావుకి అతను టికెట్ ఇవ్వమన్నారు. ఎందుకు ఇవ్వమన్నారు, సారా కాంట్రాక్టు మనం ఎందుకు ఇవ్వాలి, అంటే నువ్వు సారా పంచట్లేదా అని కూడా నన్ను అడిగారు. ఇది ఎలక్షన్లో పంచుతున్నారు కదా, ఏం తప్పు, ఎంత నీతులు చెప్తున్నావని. మీరు చెప్పింది కూడా కరెక్టే, మిమ్మల్ని కూడా నేనేమనలేను. బాంబేలో ప్రాస్టిట్యూషన్ కూడా లైసెన్స్డ్, కెన్ యూ డూ ఇట్? నేను వద్దనుకుంటున్నాను. చట్టం అంటే చట్టం చాలా రకాలుగా ఉంటాయి, కనుక నేను ఆయన్ని కామెంట్ చేయను, మిమ్మల్ని కామెంట్ చేయను, నేను మాత్రం రాను అని అన్నప్పుడు నేను అన్నప్పుడు వాళ్ళు నిజంగా నా ఆలోచన పడి వెళ్ళిపోయారు. నేను అన్నట్టే ఆయనకి టికెట్ వద్దు అన్నందుకు ఎన్టీ రామారావు గారు నన్ను కన్విన్స్ చేసుకుని 4 రకాలు చెప్పి టికెట్ ఇచ్చి ఆయన పార్టీ మారిన వెంటనే నాకు ఎదురుపడి సారీ బ్రదర్ అన్నటువంటి అంత పెద్ద మనిషి నా ముందు మాట్లాడు. అంటే కొన్ని కొన్ని సందర్భాల్లో మొండిగుండొచ్చు. బాలగోడు కదా పాపం, బాలగోడు గారేమో అవతల పార్టీ, అవతల పార్టీ ఆయన ఢీ కొనడానికి మా దగ్గర గంగారెడ్డి కేసుపల్లి అంటే ఆనంద్ నాకు అప్పట్లో నా క్లాస్మేట్, మా క్లబ్ మేటు, ఆ నమ్మకంతో నేను ఇప్పిస్తానే వచ్చారు. కానీ ఆ సందర్భంలో నా వ్యూసు నేను గంగారెడ్డికో ఎవరికి వ్యతిరేకం కాదు, వ్యూసు నార్మల్ గా నడిచేటువంటి జిల్లా నిజామాబాదు ఆదిలాబాదు సామాన్యుడు రాజకీయం చేసే జిల్లా, ఏ కర్నూలో కడప వ్యక్తులు చేసే రాజకీయం కాదు.
ఒకసారి సారా వాడంటే ఈ సారా వాడు తెచ్చి సారా వాళ్ళ చేతుల్లో రాజకీయాన్ని మనం పెట్టి మా ఓటి వాళ్ళు సామాన్యుడు రాజకీయంలో చల్లిపోతారని ఒక్క మాట మీదే ఎన్టీ రామారావు గారికి మాటలు చెప్పాను నేను. ఆయన ముందు నేను ఎంత అవును ఆయనకి మాటలు చెప్తే రైట్ బ్రదర్ కానీ ఏం చేద్దాం ముళ్ళుని ముళ్ళుతో తీయాలి కదా అని. అదే అక్కడ అప్పుడే ఎన్టీఆర్ చివరి దశకు వచ్చినప్పుడు కొన్ని సందర్భాలు రాజీపడాల్సిన పరిస్థితి వచ్చేసింది బాధ అనిపించింది. రాజకీయ వ్యవస్థ ఆయనతో పాటు ఆయన వెనకాల ఉన్నటువంటి అందరు గవాలి అనగానే చంద్రబాబు అనుకుంటారు. చంద్రబాబు కాకుండా ఇంకొకళ్ళు ఆయనకి టికెట్ ఇప్పించడంలో పాత్ర ఉన్నారు. కారణం ఏంటంటే వాళ్ళు రాజకీయం ఇంకోటి కానీ మేము కూడా వ్యతిరేకించింది చెప్పాను కదా ఇన్ ప్రిన్సిపల్ కోసం. తర్వాత నేను ఆపగలిగినాను కాదు కానీ వ్యవస్థ ఎడిపోతుందో అంటే సామాన్యుడు కార్యకర్తకు ఉండాలని మీద ఉన్నాం తపన. నా ఆ రోజున కూడా నా తపన ఏంటంటే ఇంకా కార్యకర్తలకు ఇప్పిద్దాం కష్టపడేవాడికి ఇప్పిద్దాం అబ్బా ఎవరికో సైకిల్ దొక్కే ఎలక్షన్ చేద్దామనేటువంటి పిచ్చి భ్రమలో ఉన్నాం. సో ఇప్పుడు 5 రోజులు కదా ఉంది వాళ్ళ కంట్రోల్లో 5 రోజులు 5 డేస్. సో ఫస్ట్ టైం ఒక ఎమ్మెల్యే కిడ్నాప్ అయినప్పుడు ఎమ్మెల్యే భార్య వచ్చి నిరాహార దీక్ష చేయటం అనేది ఫస్ట్ నల్లితో మొదలైంది సంచలనం కూడా అప్పుడు. సో ఈ బయట జరిగింది ఇవన్నీ వాళ్ళకి తెలిసాయా నల్లి చేస్తున్న దీక్ష వీటి గురించి? అంటే మొదటి రోజే ఏమైపోయిందంటే అప్పట్లో సెల్ లేదు ఒక టీవీ టీవీ కన్నా కూడా పేపర్లే మాకు ఎక్కువ. టీవీ మాకు వచ్చేది కాదు వాళ్ళ దగ్గర ఎప్పుడు రేడియోలు ఉండే ఆల్ ఇండియా న్యూస్ తర్వాత వాళ్ళ యొక్క మిలిటెంట్లే వాళ్ళ వ్యవస్థ. సో ఇవి వచ్చేది మొదటి రోజు అయిపోయింది. రెండో రోజున మధ్యాహ్నం నుంచి ఏమనుకుంటాను వీళ్ళు పోయి నిజామాబాద్లో స్టార్ట్ చేశారు. కొంతమంది హితులు కొంత నేను చెప్పాను కదా లెఫ్ట్ ఓవర్ ఎండ్ ఉన్నాళ్ళు వాళ్ళు ఉన్నారు ఫ్రెండ్స్ ఉన్నారు తీసుకెళ్ళారు. తను కూడా చెప్తే ఎస్ నేను ఏదైనా చేస్తానని చెప్పి వెళ్ళి కూర్చోవటం ఉండి కాదు. రెండో రోజు మూడో రోజు నాలుగో రోజుకి వచ్చింది. నాలుగో రోజుకి వచ్చేటప్పటికెల్లా దాని గట్టుగానే మా జిల్లా ప్రజలు కూడా నా 3 రోజులు నిరవధిక ఎప్పుడు బంద్ చేయను గంజి లాంటివి కూడా బంద్ చేసినారు. ఆ సాలిడారిటీ ఇచ్చినారు ఆ సింపతి ఇచ్చినారు. ఆల్మోస్ట్ నిజామాబాద్ బంద్ అయిపోయింది బంద్ అయిపోయింది. ఆ విధంగా ఊళ్ళో పల్లెల్లో ఉన్న వాళ్ళు మిగతా వాళ్ళు కూడా అది ఇచ్చినారు. వాళ్ళకి కూడా ఈ సమాచారం వచ్చేది. సో నన్ను తిట్టలేని పరిస్థితి కొట్టలేని పరిస్థితి వదిలిపెట్టలేని పరిస్థితి వాళ్ళు టెన్షన్ కిడ్నాప్ చేశారని చెప్పారు. వాళ్ళు ఒక ఎక్స్చేంజ్లో ఒక 4 5 గురును వదిలించుకోవడానికి వాళ్ళు ఒక వెంచర్ చేయాలనేది వదిలించుకోవాలని చూశారు. అందులోనే చెన్నారెడ్డి గారు రాగానే వాళ్ళని వదలడానికి ఆయన 2 రోజులు 3 రోజులు డిలే చేసినాడు. వదులుతారనుకున్నది వదలలేదు. వాళ్ళకు కూడా కోపం వచ్చింది ఓహో నిన్నైతే వదలరా వీళ్ళ సంగతి అనేటువంటిది మాట్లాడుతున్నాను. నాకు సపోర్టింగ్గా 5వ రోజున రామాయణపేట విఠల్ రెడ్డి గారిని ఇంకొక జడ్పీటీసీని అరెస్ట్ మన కిడ్నాప్ చేసిన రోజున వాళ్ళు కేరింతలు కొట్టారు. నా కొడుకు ఇప్పుడు ఎక్కడ పోతాడు చూద్దాం అంటే ఎక్కడో నా మీద ఒక విధమైన సాఫ్ట్ కార్నర్ ఉంది. సాఫ్ట్ కార్నర్ వదలలేరు చంపలేరు చంపలేరు వాళ్ళకుంది. ఎప్పుడైతే జరిగినాయో వాళ్ళకు కూడా ఒక నమ్మకం వచ్చింది ధైర్యం వచ్చేసింది. ఆఖరి రోజు 3వ రోజున నల్లి కూర్చున్నప్పుడు ఆ న్యూస్లో ఆరోగ్యం పాడవుతుందని కొద్దిగా తర్వాత మా నాన్న హాస్పిటల్లో ఉన్నాడు అనేది ఇది నాకు కూడా కళ్ళెప్పుడ లోపల బాధపడ్డా నేను బయటపడలేదు. కానీ మా నాన్నది ఆరోగ్యం బాగలేదు అన్నప్పుడు ఒక మాట అన్నా నేను సరే మీరేం చేస్తారో నాకు తెలియదు కానీ ఒక కమ్యూనిస్ట్గా ఇంతో కమ్యూనిస్ట్ అని బోకిలేసుకుని తిరగకపోయినా ఒక భావాలతో ఎప్పుడూ మాట్లాడేది నాకు కూడా నేర్పించినటువంటి మనిషి హాస్పిటల్లో ఉన్నాడు అనేది కొంచెం బాధగా ఉంది అని నేను అన్నాను. ఏమంటే అతను అన్నాడు సరే నిన్ను వదిలిపెడితే వాళ్ళు మళ్ళీ గవర్నమెంట్ పనిచేయదు మీ నాన్న చూడటానికి చాలా మంది ఉన్నారులే హాస్పిటల్ ఉన్నారులే అని ఒక మాట. అంటే వాళ్ళు కూడా ఏమీ చేయకుండా వదిలిపెట్టలేమనే పట్టుదల ఉన్నారు. ఎక్కడో వాళ్ళకు కూడా మానసికంగా ఏదో ఉంటుంది వాళ్ళు కదా వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి అణగారిన వర్గాలు అందులో వాళ్ళకి అది ఉంది. ఆ విధంగా 2 రోజులు జరిగినాయి. నల్లి కూడా స్టబ్బర్న్గా ఉంది తర్వాత చేసింది. సో ఇప్పుడు నల్లి కూడా ఒకటి మొదటి నుంచి అంటే తనకి అసలు నేను రాజకీయ రావడం తనకి ఇష్టం లేదు నా మనస్తత్వం సెట్ కాదని తన నమ్మకం. అయినా ఇప్పటికే అదే అభిప్రాయం ఇప్పటికే అదే ఇప్పుడు బహుశా బాగా సంతోషపడుతుంది తను అనుకుంటా. ఎలక్షన్లో నాకు తెలియకుండా అందరూ కూర్చుని నేను క్యాన్వాస్కి వెళ్ళిపోతే వీళ్ళందరూ అనుకుని తను క్యాన్వాస్కి వచ్చింది. నేను కొద్దిగా రియాక్ట్ అయిపోయాను నువ్వే తిరుగుతున్నా అందరూ అనుకున్నారు తను తిరిగి ఎలక్షన్ 4 రోజులు పాపం తను కూడా ఇల్లు నాకన్నా కూడా ఇల్లు తిరిగేటువంటి మనిషి వాళ్ళు చెప్పేయన్నీ రాసుకొచ్చి చెప్పి కర్టసిగా ఇంటికి వస్తే రెసిప్రోకల్గా వాళ్ళతో మాట్లాడి కాఫీ ఇచ్చి రైట్ ఏమైనా ఉంటే మాట్లాడి తనకు తనకు ఒక క్లారిటీ ఇచ్చాము.
ఎవరన్నా ఎడ్యుకేషన్ గురించి వస్తే సలహాలు ఇవ్వటం ఏదైనా అయితే చేసి పెట్టడం. హాస్పిటల్ హైదరాబాద్లో తను ఉండేది కాబట్టి నిమ్స్ మెరో హాస్పిటల్లో తను హెల్ప్ చేయటం, ఈ మూడు కర్తెస్ ఇంటికి వచ్చిన వాళ్ళది హాస్పిటల్ తను చేసి పెడుతుంది, మిగతా రాజకీయాలేమో తను రాదు. ఆ విధమైనటువంటి మా ఇద్దరికి డిమార్కేషన్ ఉంది కాబట్టి మాకు ఎప్పుడు ఇబ్బంది రాలేదు, మిగతా ఇష్యూలో కూడా లేదు. సో ఫ్యామిలీ ఎఫ్ఐఆర్ జనరల్ గా నల్లి, బట్ ఒకటి మా ఇద్దరికి ఒక అండర్స్టాండింగ్ ఏంటంటే ఏది చేసినా చర్చించుకుంటాం, తన అభిప్రాయాలు తనుకుంటాయి నాకు నాకుంటాయి కానీ చర్చించుకుని మాత్రం చేస్తాను. తనకు లిబర్టీ అట్ ఫ్యామిలీ, నాకు లిబర్టీ అట్ మై పార్టీ. కానీ ఈ ఐదు రోజుల్లో నక్సలైట్ చర్యలో ఉన్నప్పుడు చంపేస్తారని భయం ఎప్పుడు కలగలేదా? నేను ఒక మాట కూడా అన్నాను వాళ్ళతో, ఇప్పుడు చావంటే నాకు భయం లేదు, ఎందుకంటే రోడ్డు మీద పోతా ఉన్నాం, ఏదో యాక్సిడెంట్లో ఎంతోమంది చేస్తారు. ఒక కాజ్ కోసం నిజంగానే నేను పోతే ఇట్స్ అ ప్రైడ్ ఫర్ మీ. కనుక అసలు ఆ స్టేజ్కి వచ్చిన తర్వాత చావను చంపుతారను అసలు ఇష్యూయే నేను పెట్టుకోవాలి. ఇప్పుడు నీ దగ్గర ఎట్లా మాట్లాడాను వాళ్ళ దగ్గర కూడా అట్లానే మాట్లాడాను. కాదు కాదు, చంపుతారనేది ఎందుకు అంటే వాళ్ళు చేయగలిగింది అదే కదా ఆఖరికి, అంతే కదా. సో అది భయపడే స్టేజ్ కాదు, దాన్ని ఫేస్ చేసి దాన్ని ఫిజిలోడ్ చేయడమే మన శక్తి, కానీ అది తలుసుకుని బాధపడి లేకపోతే భయపడితే నువ్వేం చేయలేవు. చంపుతారనే దానికి కూడా నేను భయపడలేదు, కానీ ఏదన్నా ఊళ్ళో నిలబెట్టి 10 మందిలో అవమానం చేస్తారు, అది ప్రతి ఊరిని వెళ్ళే రూట్ లో చూసుకునేవాడిని. అక్కడ ఏమైనా చిన్న సంఘటనలు ఉన్నాయా అసలు అటువంటివి నాకు లేవు కదా, దానికి నేను ఎక్కువ భయపడ్డాను లేకపోతే ఎక్కువ ఆలోచుకున్నాను తప్ప చస్తారు చంపుతారు అయిపోయి ఫినిష్, అదే ఎండ్ అయిపోతే అయిపోతుంది. బట్ ప్రైడ్ తప్పు చేయకుండా నేను అతనితో ఒక మాట అన్నా, ఎందుకు చంపితే కూడా ఏమనుకుంటా, రాజకీయంలో ఉన్నానను, అప్పర్ క్యాస్ట్ అను, ఎమ్మెల్యేనను, డబ్బులు ఉన్నాయను, ఇంకో దాన్ని మీరు చంపితే నేనేం చేయగలుగుతాను? ఎస్, తప్పు ఉంటే చెప్పు, పొరపాటు ఉంటే చెప్పు, సర్దిద్దుకుంటా. నేను తప్పు చేయలేని నమ్మకం నాకుంది. నేను జనాలకి మీ అడ్డా అయిన చిన్నపల్లిలో కూడా ఒకటే చెప్పాను, ఏంటి ఎన్నికల ప్రామిస్ అంటే నేను ఒకటే చెప్పాను, ప్రభుత్వంలోకి వస్తాము, ప్రభుత్వం ఉంటుంది, పనులు చేయాల్సిన నా ధర్మం, మీ ఊళ్ళో రోడ్డు లేదో లేకపోతే బ్రిడ్జ్ లేదో ఈ నా బాధ్యత, అది నా ప్రామిస్ కాదు. నేను ఒకటే ప్రామిస్ చేస్తున్నాను, ఇవాళ ఓట్ల కోసం యాత్రతో మీ దగ్గరకు వచ్చాను, ఆ యాత్ర అయిపోయి ఆఖరి రోజు కూడా ఉంటాను. ఎంత ధైర్యంగా నిజాయితీతో ఉన్నాను, నీ చిన్నపల్లి ఇదే గడ్డ మీద అదే నిజాయితీతో నిలబడి ఆఖరి రోజు వరకు ఉంటాను, ఇదే నా ప్రామిస్ అని చెప్పాను. పాప విలేజ్లో కూడా రాడికల్స్ కుర్రాళ్ళని విలేజ్ లో ఇవాళ కూడా ఆ గడ్డ మీద నేను వెళ్ళినప్పుడు అదే మాట్లాడతాను, ఓకే, దట్ వాజ్ ది మై ప్రామిస్, ఐ కెప్ట్ ఇట్. సో అది సుఖాంతం అయిపోయింది మొత్తానికి. సో నీకు ఇంకొకటి ఏంటంటే, ఇంత ఇన్ని మంచి లక్షణాలు ఉన్నా ఒక విమర్శ ఉంది కొంతమంది ఆ పార్టీలో ఎదగాలనుకుంటున్న వాళ్ళు, నిజామాబాద్ జిల్లాలో ఇంకెవరిని కమ్మ సామాజిక వర్గాన్ని ఎదగనివ్వలేదు అని చెప్పి. అది కొద్ది పొరపాటు. రెండోది ఏంటంటే ఇంకొకరిని ఎదగనిపోవడం అనేది లేదు, నా దగ్గర ఉన్నటువంటి వాళ్ళలో దాదాపు ఉన్నవాళ్ళు చాలా పదవులు ఉన్నాళ్ళు, ఎమ్మెల్సీలు చేసాం, ఒకవేళ నేను తప్పుకున్న నా స్థాయి కన్నా మించేటువంటి బీసీ ఎమ్మెల్సీ ఉన్నాడు, ఎమ్మెల్యే ఉన్నాడు, మార్కెట్ కమిటీ, ఆ విధంగా లీడర్షిప్ని కాదు కాదు కమ్మ సామాజిక కనుక నేను ఎప్పుడు కమ్మ అంటే ప్రాబ్లం ఏంటంటే నువ్వు ఒక కమ్మాకి ఇస్తేనే ఇన్ని మాట్లాడుతుంటారు మీరు, రెండో కమ్మాకి ఇస్తే ఈ బతకనిచ్చే మీ సమాజమా లేకపోతే కులాల మీద, అందులో మా పార్టీలో మా నాయకుడు కానీ ఈయన కానీ బీసీలు కానీ కులాలు కానీ టికెట్లు ఇస్తే ఎస్సీలు ఎంతమంది, బీసీలు ఎంతమంది, వేరే క్యాస్ట్లు ఎంతమంది, మా నిజామాబాద్ జిల్లాలో వయసులు పెట్టే సందర్భంలో ఇస్తారంటే వదని కాదు, కానీ రామాదేవి గారికి ఒకటి రెండు సార్లు ఇచ్చిన సందర్భంలో కొన్ని కారణాల వల్ల తీసేసుకున్నారు, పాపం ఇప్పటికీ నాకు అభిమానం చూస్తే గిల్టీ, ఇచ్చినవి తీసుకుని బాన్స్వాడలో ఇచ్చిన సందర్భంలో దానికి నేను నాకు నా కాంపిటేటర్గా నేను తీసేయలేదు. ఉన్న ఈక్వేషన్లో ఇంకెవరన్నా నలుగురు ముగ్గురికి నేను ఉన్న తర్వాత వాళ్ళకి ఆ స్థాయి రాకపోవచ్చు, అది కాదు నాకు. ఒక విధంగా ఏంటంటే నేను ఆ యాంగిల్లో ఆలోచలేదు కాబట్టి నన్ను భరించారు, జిల్లా వాళ్ళు భరించారు, కమ్మ ఆయన భరించారు, జిల్లా పార్టీ ప్రెసిడెంట్గా భరించారు, మంత్రిగా భరించారు, ఎమ్మెల్యే బతికిచ్చినారు, నేను కూడా కమ్మను కమ్మ వేసుకుంటే రెసిప్రోకల్గా నన్ను ఆలోచించేవాళ్ళు కాదు నాకు, ఎందుకంటే నేను అడగకుండా ఓట్లు వేసిన వాళ్ళు లేదా అభిమానించేటువంటి వర్గం ఉన్నా అభిమానం ఉన్నా ఒక జిల్లా నాయకుడిగా ఆలోచించాను తప్ప కమ్మకు అడ్డమో కమ్మాను భుజాన్ని వేసుకోవటమో చేయలేదు. ఉన్నవాళ్ళు కూడా నిజామాబాద్ ఉన్న నా సామాజిక వర్గం కమ్మలో కూడా పెద్ద ఇండస్ట్రీస్లు డబ్బులు పనులు పైరులు ఉన్నవాళ్ళు కూడా లేదు, దాదాపు వ్యవసాయం మీద ఆధారపడి స్వయం శక్తి మీద బతికేటువంటి వాళ్ళే ఎక్కువ ఉన్నారు. వాళ్ళకి కావాల్సిన వ్యవసాయము, వాళ్ళకి కావాల్సిన కరెంట్లో మోటార్లో ఎవరన్నా వాళ్ళకి ఒక పాలసీగా
చేయగలి అని తప్ప చేశాము. ఒక రైతుగా నాకు తెలుసు, ధరలు పెంచేటప్పుడు, ఫ్యాక్టరీ రేట్లు పెంచేటప్పుడు, షుగర్ కేన్ తప్ప ఆ విధంగా వాళ్ళకి నష్టము చేయలేదు, అడ్డము కాలేదు, ఒకళ్ళని ఆ కమ్మ పేరు మీద ప్రమోట్ చేయలేదు, లేకపోతే డిమోట్ చేయలేదు. ఓకే, సో ఇప్పుడు రాష్ట్రం రెండు ముక్కలు అయిపోయింది, రెండు రాష్ట్రాలు అయినాయి జూన్ రెండు నుంచి. ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్నాయి, కీలకమైన స్థితి. ఈ స్థితిలోనేమో నువ్వేమో కాడిబారేసావు, అసలు ఇప్పుడు ఎట్లా ఉండబోతాం తెలుగుదేశం భవిష్యత్తు, అక్కడ కానీ ఇక్కడ కానీ? నేను చెప్పాను కాడి ఇప్పుడు అన్నట్టు కొంత ఆవేదన మానసికంగా ఈ సందర్భంలో పార్టీకి ఇబ్బంది అవుతుందా అనేటువంటిది కూడా బయట నుంచి వచ్చింది, నాలో వచ్చింది. కొంత ఇంత మాట్లాడేవాళ్ళు కూడా క్వశ్చన్, మా ఫ్యామిలీ కూడా క్వశ్చన్ వేసిన సందర్భాలు ఉన్నాయి. నాకు అక్కడ కొద్దిగా గిల్టీగా ఉంది, కానీ హాఫ్ హార్టెడ్గా లేకపోతే ఇంకో దాకా దానికి కూడా న్యాయం చేయలేనని దాంతో నేను నువ్వు చెప్పిన కాడి పారేసిన పదం వచ్చింది తప్ప మరొకటిగా కాడి పారేయకుండా అప్పుడైతే ఒకే దానికి ఉండేవాడినేమో. కానీ ఇప్పుడు నా వంతు కృషిగా ఫుల్ టైమ్గా పార్టీకి, తెలంగాణ ప్రాంతానికి, నా జిల్లాకి చేయడానికి నేను సిద్ధంగా చేస్తున్నా, నా సాయశక్తితో చేస్తా. ఆ కాడి పారేసేది పార్టీకి పరంగా లేదు. ఎన్నికల్లో పోటీ చేయవు కానీ పార్టీ చేయడం నా ధర్మం. అదే పార్టీ ముప్పై ఏళ్ళు ఉన్నటువంటి పార్టీని పార్టీగా ఆ ప్రాంతంలో శాసనసభ్యుగా నాతో తిరిగినట్టు మొన్న పంచాయతీ ఎన్నికల్లో కూడా నాకు తెలుసు, కొంతమంది లీడర్కి చెప్పాను, నా శాయశక్తిలో ఒడ్డి నిజామాబాద్ నా కాన్స్టిట్యున్సీలో 145 మేము గెలిచాం, చూపించాం. రోజు తిరిగే నాయకులకి అవసరమైతే నేనే పెద్దాన్ని అవుతానని చెప్పి మా మీద ఛాలెంజ్ చేసి పదవులు వస్తాయని చెప్పిన నాయకులకు కూడా పాఠం చెప్పాం. నిన్న కూడా మండల ఎలక్షన్ లో కూడా మా సాయశక్తిలో చేసి పెట్టాం. ఓకే, కనుక ఆ కాన్స్టిట్యున్సీకి కానీ ఎట్లా ఉంటుంది భవిష్యత్తు టీడీపీ తెలంగాణలో, తెలంగాణ రాష్ట్రంలో? ఈ ఎలక్షన్ లో ప్రభుత్వం మేమే స్థాపిస్తాము అనేటువంటి మాట అతిశయక్తిగా ఉంటుంది, రాజకీయంగా చెప్తాం కాబట్టి అతిశక్తి. కానీ తప్పకుండా తెలుగుదేశం పార్టీ అనుకోకుండా పొత్తు కూడా కలిసిన సందర్భంలో రేపొద్దున ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర ఉంటుంది. సో అంటే రాజకీయానికి కీలకమైన స్థానంలో వస్తుంది. ఇవాళ ఎన్ని చెప్పినా 70 స్థానాలు మించి టీఆర్ఎస్ నిలబడలేదు. అవును, ఇప్పుడు ఎవరెవరో నిన్న వచ్చిన వాళ్ళని తీసుకొచ్చి పెట్టి కొత్త కొత్త వాళ్ళ పేర్లు చెప్తే భావ్యం కాదు వ్యక్తిగా, వాళ్ళందరినీ కూడా ఆ 40 స్థానాల్లో వచ్చినోడికల్లో టికెట్ ఇచ్చే పరిస్థితి. అవును, ఆ 70లో ఆయన కాంటెస్ట్ చేసిన దాంట్లో ఆయనకు వచ్చేదేంటి, ఆయన అక్కడ కాంగ్రెస్ ఉంది, మేము ఇచ్చామనే వాళ్ళు ఉన్నారు, మా బలమైన స్థానాలు ఉన్నాయి, కనుక ఖచ్చితంగా మాకు కంఫర్టబుల్ గా మేమే వస్తాం. కీలక పాత్ర కానీ లేకపోతే కీలకమైన అపోజిషన్ కానీ నిర్దేశం చేసే స్థాయిలో తెలుగుదేశం ఉంటుంది. హంగే అంటావు తెలంగాణలో? తెలంగాణలో హంగే ఏర్పడుతుందండి తప్పకుండా, ఎవరికి క్లియర్ మెజారిటీ రాదు. కాంగ్రెస్ పరిస్థితి చూస్తున్నాం, ఇచ్చింది అనేటువంటి మాట ఉన్నా 9 ఏళ్ళు ఊరుకుని 9 రోజుల ముందు ఇచ్చినటువంటి కాంగ్రెస్ జనాలు నమ్మరు, అంత ఈ 9 సీట్ల కోసమే వాళ్ళ ఇచ్చారు అనేది ఒక వాస్తవము. కరెక్ట్, మరి అది కూడా రాకపోతే ఎట్ట పాపం వాళ్ళకి? అందుకే కదా ఏమొస్తుంది, లోక్సభ కూడా రాకపోతే, అసెంబ్లీ రాకపోతే రాదు, అక్కడ ఉభయ భ్రష్టత్వం అవుతుంది కదా ఆంధ్రాలో అయిపోయి. అది రాజకీయంగా ఇమ్మెచ్యూర్డ్ గా చిత్తశుద్ధి లేకుండా చేయటం వల్ల వచ్చిన పరిణామం ఇదే. 3 సంవత్సరాలు నడిస్తే అప్పుడే ఇచ్చేసి ఉంటే ఈ గోళ అప్పుడే ఉండేది. అవును, వాళ్ళ ముఖ్యమంత్రి ఉండేవాడు, ఇష్యూస్ సెటిల్ అయిపోయి వాళ్ళు కూడా అరుసుకున్నా పెట్టుకున్నా ఆంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళకి కూడా సెటిల్మెంట్ అయ్యేది. ఆ చేసిన విధానం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని మేము కూడా కొన్ని సందర్భాల్లో ఆర్గ్యుమెంట్స్ కూడా జరిగినాయి. ఆయన ఏమన్నా నేను తెలంగాణకు వ్యతిరేకం కాదు, సేమ్ టైం న్యాయం జరగకపోతే అవతలాళ్ళకు కూడా ఇవ్వకపోతే మంచిది కాదు, మీకు మేము ఒప్పుకుని మీకు లెటర్ ఇచ్చిన తర్వాత కూడా మీ గోల ఏంటని మమ్మల్ని మందలిచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఆయన కూడా చెప్పేది ఏంటి, అందుకనే ఆయన ఒక స్టేజ్లో మా అందరికి కూడా ఊహించిన దానికన్నా ఎక్కువ మీరు ఢిల్లీలో పెట్టండి టేబుల్ ఎక్రాస్ ది టేబుల్ సెటిల్ చేద్దామనే పదం కూడా మాట్లాడాడు. కానీ కాంగ్రెస్ వాళ్ళే వచ్చి అక్కడ దుకాణం పెట్టడం, వైఎస్ఆర్ పార్టీ అక్కడ దుకాణం పెట్టి మాకు సమైక్యమైన పెట్టడం, ఈయన ఇరుక్కుని ఆయన ఇబ్బంది పడి మమ్మల్ని కూడా కొంత ఇబ్బంది పెట్టాడు. ఏదేమైనా కూడా ఆఖరి రోజున కూడా పార్టీ పరంగా సుజనా చౌదరి లాంటి వాడు కాడు, మేము వ్యతిరేకం కాదు సమన్యాయమే మాట్లాడింది కూడా పార్లమెంట్లో కౌన్సిల్ మన దీంట్లో రాజ్యసభలో కూడా ఇవాళ కూడా కూర్చోబెట్టి మాట్లాడితే బాగా ఉండేది, సమన్యాయంతో పాటు పీస్ఫుల్గా జరిగేది అనేటువంటి తెలుగుదేశం వాదన. అది చంద్రబాబు నాయుడు గారు చెప్పడంలో కొంత తేడా వచ్చి ఉండొచ్చు, కానీ ఉద్దేశం అది. అదే మాట ఇవాళ కేసీఆర్ మాట్లాడుతున్నాడు, ఇవాళ మేము బిల్లులో పెట్టేసినటువంటి ఆప్షన్లు వద్దు అని, ఉద్యోగస్తుల మీద మేము పోరాటం చేస్తాం, తెలంగాణ ఇచ్చినాక ఇంకెక్కువ పోరాటం చేస్తామని చెప్తున్నాడు. బిల్లు పెట్టిన రోజులే నేను ఊరుకుని బిల్లు పెట్టినా పోరాటం చేసేది ఏమిటి? అంటే ఈ నెల రోజులు ఎలక్షన్లు ఉన్నాయి కదా అందుకని అంటాడు, అదే చెప్పేది ఆ ఎలక్షన్ కోసం. పోలవరం పెట్టిన దాకా ఊరుకుని పోలవరం మీద చేసేది బిల్లు పెట్టినటువంటి జయరామ రాజు పోలవరాన్ని ఇచ్చేసి మునుగు ప్రాంతాలు ఇస్తామని చెప్పి
అక్కడేమో పోలవరం కావాలంటాడు, ఇక్కడే మునిగిపోతుందని చూడటానికి వచ్చాడు. అవును, అటువంటి కాంగ్రెస్ టిఆర్ చెప్పినయే మేము చెప్తున్నాం. ఆయన చెప్పిన పవర్ షార్టేజ్, ఎస్ పవర్ షార్టేజ్ ఉంది, అన్యాయం జరిగిపోతుందని వాళ్ళు కేసీఆర్ మాట్లాడుతున్నారు. మేమేమంటున్నాం, బిల్లులో ఇవ్వండి, పోలవరంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి ప్రాణహిత చేవేళ్ళ జాతీయ ప్రాజెక్టుకి ఇస్తే ఆంధ్ర వద్దన్నాడా, చంద్రబాబు వద్దన్నాడా? ఎందుకు ఇవ్వలేదో జయరామం చెప్పాలి, ఎందుకు తేలేదో కేసీఆర్ చెప్పాలి. ఒక 5000 మెగావాట్లు డైరెక్ట్ లైన్, డెడికేటెడ్ లైన్ ఇవ్వకపోతే 9 గంటలు పోయి 7 గంటలు పోయి 5 గంటలు వచ్చిన తెలంగాణ ప్రాంతంలో రేపు పొద్దున కరెంటు సంగతి ఏంటో కాంగ్రెస్ చెప్పాలా, తెచ్చామని చెప్పి టీఆర్ఎస్ చెప్పాలా? అదే మేము మాట్లాడుతున్నాం. అట్లా ఆయన ఇవాళ ఏదేది మాట్లాడుతున్నాడో అవన్నీ మేము మాట్లాడినాయే కదా. నిన్నటిదాకా ఊరుకుని బ్రహ్మాండంగా ఇచ్చింది సోనియా దేవత అని చెప్పి ఇంటికెళ్ళి కలిసి కొబ్బరికాయ కొట్టొచ్చి ఇవాళ మాట్లాడుతూ ఉన్నాడు. అక్కడ ఢిల్లీ వెళ్ళబోయే ముందు ఏ బిల్లు పెడుతున్నారో, ఏ రోజున రాబోతుందని చెప్పి అనౌన్స్ చేసిన వెళ్ళి తిరిగి వచ్చిన తర్వాత ఎలక్షన్ డిక్లేర్ అయిన తర్వాత ఏమంటున్నాడు, మిత్రుడే నాకు కూడా ఏమంటున్నాడు, మామూలు పలకరించాడా, మాకేమైనా చెప్పారా, మాకేమైనా సంబంధం ఉందా, అన్యాయం చేసిపోయింది, బిల్లు ఇచ్చి తెలంగాణ ఇచ్చి అని ఇప్పుడు మాట్లాడుతున్నాడు. మిత్రుడు కనుక అన్ని తెలుసు కదా, ఎట్టంటాడు. నేనేమంటున్నానంటే నేను పౌరుష భాష కాదు, రాజకీయ నాయకుడు అయిపోయానని చెప్పాడు, ఏమంది ఇంకా దానికి. అవును, నువ్వు రాజకీయ నాయకుడివే, నీ తెలంగాణ అంశం ఓన్లీ నీ రాజకీయ, దీనికోసమేనే ఆయన ఒప్పుకుంటున్నాడు. ఉద్యమం అయిపోయింది ఇక, ఇప్పుడు నేను మాది రాజకీయ పార్టీ, నేను రాజకీయ నాయకుని అన్నాడు. అట్లాగే మాట్లాడతారు ఏం దాంట్లో ఇంకా, అదే తేవటం ఉద్దేశం నీ రాజకీయం కోసం. ఆ రోజున తెచ్చేదాకా మా మిత్రుడిగా నీకు దళితుడి కోసం ఇస్తాను, నేను వాచ్ డాగుని కాపలా కుక్క కాపలా ఉంటానన్న మిత్రుడు, కుక్క కాపలా అయితే లాభం లేదు, ఖచ్చితంగా సింహాసనం మీద కూర్చుంటే న్యాయం జరుగుతుందని మిత్రుడు మాట్లాడుతున్నాడు. అది జనాలు గ్రహిస్తున్నారు. అవును, మాతో పాటు ఉండి ఇప్పుడు నేను వెళ్తే నిన్నటిదాకా తిట్టినటువంటి మేము వెళ్ళిపోతే నాకు దండేసి బ్రహ్మాండంగా తెలంగాణ కోసం వచ్చాడని మాట్లాడతాడు. అవును, వాళ్ళు మాట్లాడాడు, వచ్చిన వాళ్ళందరూ మాట్లాడతాడు. సో సీమాంధ్ర ఎట్లా ఉండబోతుంది తెలుగుదేశం పార్టీ పరిస్థితి? సీమాంధ్ర ప్రాంతంలో కొంత సెంటిమెంట్లో ఇక్కడ ఈ సెంటిమెంట్ ఉన్నట్టు, అక్కడ ఆ సెంటిమెంటు లెగసీ కొంత ఉన్నా వాస్తవానికి అక్కడ వస్తూ ఉన్న పరిస్థితులు వచ్చినాయి. ఎప్పుడైతే తెలంగాణ సపరేట్ అయిపోయిందో, ఆంధ్రప్రదేశ్లో కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ రాష్ట్రాన్ని కాపాడే దేవుడు అనుభవంతో చేయకపోతే, ఈ సమస్య నుంచి బయటకు తీసుకురాకపోతే ఒక రాజధాని కానీ మిగతా జిల్లాలకు ఒక చేసేటువంటి అవసరం ఉంది అని వాళ్ళు ఆలోచిస్తారు. కాస్త విఘ్నత ఉన్నాళ్ళు కాబట్టి ఆలోచించుకుంటారని నేను అనుకుంటున్నాను. ఆ విధంగా ఆలోచించకపోతే చేయగలిగింది లేదు. ఈ రోజున తెలుగుదేశానికి దాదాపు చంద్రబాబు నాయుడికి 30 ఏళ్ళు పైన పార్టీలో ఉన్నాడు, ఎమ్మెల్యేగా ఉన్నాడు, 20 ఏళ్ళు దాదాపు కేబినెట్లో ఉన్నాడు. నేను నా అభిప్రాయం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి కోసం కాదు, ఆయన పోయేది కూడా లేదు, చేయాల్సిన అంతా చేసుకున్నాడు, వస్తే బోనస్ తప్ప. ఆ సెక్యూరిటీ కూడా ఉంటుంది, బ్లాక్ కేటగిరీ పర్మనెంట్ కేటగిరీ వాళ్ళకి ఉంటుంది, ముఖ్యమంత్రికి కూడా ఉంటుంది. కనుక ఈ మాట కొంచెం ఆయనకు కూడా కొద్ది బాధ వచ్చా ఈడీట్లో అన్నాడని, అది మిగతా వాళ్ళు ఫీల్ అవ్వచ్చాం, కానీ అది వాస్తవము. ఈ రోజున పరిస్థితుల్లో బ్రహ్మాండం, మా పార్టీ మొత్తం బ్రహ్మాండం, లేదా మా నాయకు మేము బ్రహ్మాండం చెప్పకపోయినా ఉన్న దాంట్లో బెటరు ఖచ్చితంగా. ఆంధ్ర ఒక విధమైనటువంటి స్థిరంగా నిలబడాలంటే, రైట్, వాళ్ళు ఉన్న సమస్యలు పరిష్కారం చేయాలంటే, వాళ్ళు సరైన గాడిలోకి తీసుకెళ్లాలంటే రెవెన్యూ మెయిన్. ఇవాళ రెవెన్యూ బోల్ లేదు, ఆ విధంగా సోర్సులు తేవాలంటే తెలుగుదేశాన్ని చంద్రబాబు నాయుడిని గెలిపించుకుంటే మంచిది అని నా సలహా కాదు, వాళ్ళు అనుకుంటున్నారు, అది అవసరము, అది తప్పకుండా పనిచేస్తుంది, తప్పకుండా తెలుగుదేశం రావాల్సిన ఆవశ్యకత ఉంది, వస్తుంది అని. ఇది గర్వంతోనో లేకపోతే ఒక నిష్ఠూరంగా మాట్లాడేది కాదు, అవసరం ఉంది అని నేను భావించి వస్తుందని. మేము కూడా తెలంగాణలో ఏమనేది అంటే, చంద్రబాబు నాయుడు గారు లేకపోతే వ్యక్తిగానో లేక కుటుంబం పోయింది, తెలంగాణలో తెలుగుదేశం అనేది ఒక సామాజిక పార్టీగా మొదటి నుంచి కూడా సామాజిక వర్గాలని బీసీలకు మిగతా వాళ్లకు సామాన్యుడు నాబోటి సామాన్యులు కూడా అండగా ఉన్న పార్టీ తెలంగాణ ప్రజల్లో నోరిప్పించినటువంటి పార్టీగా, ఒక పూట భోజనం పెట్టి ఇవాళ మాట్లాడటానికి ధైర్యాన్ని ఇచ్చినటువంటి పార్టీగా, రాడికల్స్ లాంటి వాళ్ళు పోరాటం చేసినా వాయిస్ ఇవ్వలేదు వాళ్ళు, వాళ్ళు పోరాటం చేశారు, జనాలతో చూశారు, అవును, ఆ వాయిస్ ఇచ్చినటువంటి పార్టీగా అట్టడుగు వర్గాలుగా తెలంగాణ వేదిక ఈయన కూడా చెప్పేశాడు, ఎవరైనా బీసీలను దళితులకు చేసుకోండి. అటువంటిది వాళ్ళ చేతుల్లో పెడుతున్న సందర్భంలో ఈ పార్టీని కాపాడుకోవాల్సిన అవసరం తెలంగాణ ప్రజలకి, సామాజికానికి, సామాజిక తెలంగాణ కోసం నాయకత్వాన్ని పెంచి పోషించుకుని నాయకులను తయారు చేయడానికి, లేకపోతే కుటుంబ పాలన. ఇప్పుడు చూస్తున్నాం కాంగ్రెస్లో కూడా తండ్రి కొడుకులు మొత్తం ఇవాళ లిస్టు తీసుకుంటే అన్న పార్లమెంటుకు తమ్ముడిది, లేకపోతే తండ్రి అసెంబ్లీ కొడుకు పార్లమెంటు, ఆ విధంగా కుటుంబాలు క్యాప్చర్ అయ్యే పరిస్థితి నుంచి
తెలంగాణలో. సరే ఆంధ్రాలో ఆయన ఉన్నంత వరకు ఆ మాట ఉంటుంది, నేను దానికి మాట్లాడను. కానీ ఇక్కడ ఒక మార్పు వచ్చిన వేదికగా ఉపయోగించుకోవాల్సిన అవసరం ప్రజలకు ఉంది. ఆ విధంగా మోళ్ళు అవ్వాల్సిన అవసరం తెలుగుదేశానికి ఉంది. కొంత నాయకత్వంలో నాయకులకు కూడా ఉంది. నాయకత్వం కొంత ఇబ్బంది ఉంటుంది, ఎందుకంటే ఒకేసారి నాయకుడు పోయాడు కాబట్టి మాలో కూడా నాయకత్వం గ్యాప్ కొంత ఉంటుంది. ఎమర్జీ అవ్వడానికి టైం పడుతుంది. కొంత అంటే గెలిచిన నాయకులు అంతా ఎవరు? మేము కేసీఆర్ ఎక్కడ వాడు, లేకపోతే అక్కడ కాంగ్రెస్ లో నాయకులు ఎవరు? ఇవాళకే టీఆర్ఎస్ లో ఉన్న నాయకత్వం 80% మాదే కదా. అంతే కదా, ఇవాళ ఢిల్లీలో ఉన్న నాయకత్వంలో మా వాళ్ళు ఉంటే, కాంగ్రెస్ నాయకత్వం ఉంటే, జానారెడ్డి ఉంటే, పార్లమెంట్ లో ఉంటే, అవును అందరినీ ఇదొక ఉత్పత్తి కేంద్రం కదా. అంతే అంతే, బ్రీడింగ్ సెంటర్, బ్రీడింగ్ సెంటర్, లీడర్షిప్ బ్రీడింగ్ సెంటర్. అటువంటి సెంటర్ ని ఉపయోగించుకోవాలంటే మంచిది మాకు, ఉపయోగించుకోకపోతే మేము నష్టపోతాం తప్ప మరోటి కాదు. ఓకే, సో పిల్లలిద్దరు అమెరికా పంపించేసావు పెళ్లి చేసి, మరి ఏంటి కాలక్షేపం? ఇక ఇప్పుడేం పోటీ చేయవు, నెక్స్ట్ ఏంటి? ఇప్పుడు నేను ఒకటి చెప్తున్నా, రిటైర్మెంట్ ఎవరికైనా తప్పదు. మరీ ముసలితనంలో రిటైర్డ్ అయిపోయి అర్థం కాకు, లేకపోతే నడవలేకపోయినా కూడా నేను చూస్తున్నా చాలా టికెట్లు కావాలని తిరిగి, ఓపిక లేకపోయినా టికెట్ తిరిగి, అసలు ఏవి లేకపోయినా టికెట్ తిరిగేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇవాళ నేనంటే నాకు ఒక టైం ఉంది. ఇప్పుడు 60 ఏళ్ళు వచ్చింది, పాత రోజులు 60 ఏళ్ళు అయితే ముసలాళ్ళు అయ్యేవాళ్ళు. ఇప్పుడు అందరూ రంగులు వేసుకుంటున్నాం కాబట్టి ముసలాడు అనుకోకపోయినా లైఫ్ స్టైల్ మారింది కాబట్టి 60స్కి వచ్చాం. ఈ 60స్లో సరే, మేము అన్నట్టు పిల్లలు అక్కడికి వెళ్ళారు, వాళ్ళు వస్తారా రారా, చాలా డైనమిక్స్ మారినాయి. పెద్దలు పిల్లలు కలిసి ఉండే పరిస్థితి మారింది. వాళ్ళు అఫెక్షన్లో ఇబ్బంది లేదు, వాళ్ళు కూడా వస్తామని అంటున్నారు, కానీ నాకు నమ్మకాలు లేవు తిరిగి వస్తారనేది నమ్మకాలు లేవు. కనుక ఈ ఉన్న పీరియడ్ని పీస్ఫుల్గా మనకున్న ఈ అనుభవంతో సమాజానికి ఏదన్నా ఉపయోగపడేదిగా, రైట్, ఫ్యామిలీకి ఉపయోగపడేదిగా, సరే 5 ఏళ్ల తర్వాత ఓడిపోయి బాధపడే వాళ్ళ కన్నా కూడా కరెక్ట్గా పర్ఫెక్ట్గా గెలిచి ఉండి తృప్తిగా సంతృప్తిగా సంతృప్తిగా ఉపయోగపడే విధంగా సరైన ప్లానింగ్ చేసుకుని కాలక్షేపం ఎట్లా ఉంటుంది? ఎప్పుడన్నా ఇవ్వటాలు పిలిపిస్తే సలహా ఇవ్వటానికి, జనాలకు సలహాలు ఇవ్వటానికి. పాత రోజుల్లో నాకు చాలా ఉద్యమాలు కనపడ్డాయి, ఏది రైతు ఉద్యమమో, లేకపోతే ప్రాజెక్టుల కోసమో, లేకపోతే సమస్యల మీద. ఇప్పుడు అయిపోయింది, ఓన్లీ క్యాస్ట్ వాళ్ళే వస్తారు. అటువంటి ఉద్యమాలు మళ్ళీ వస్తే ఎస్ తప్పకుండా ఈ అనుభవంతో ఒక సిటిజన్ గా గైడెన్స్ మనకి ఇచ్చినటువంటి జనాలు ఇచ్చినటువంటి ఒక శక్తిని ఇన్ రిటర్న్ ఇవ్వాలనేది ఉంది. అంటే మళ్ళీ ఏదో పదవుల కోసం అనే తాపత్రయం కాదు, ఆ విధమైన ఏ అవకాశం వచ్చినా చేసి పెట్టడానికి మాత్రం వీఆర్ రెడీ. సో అంటే సమాజీయతం కోరే ఏ బాధ్యతనైనా స్వీకరించడానికి రెడీగా ఉన్నావు, రాజకీయంగా ఈ ఎన్నికలకు తప్ప. ఎన్నికలు తప్ప, అంతే కదా. సో ఆ రకంగా మరింత ఉపయోగపడాలని నువ్వు చాలా కాలం పాటు కోరుకుంటూ, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.